సూసైడ్ ప్రెజెంట్ ట్రెండ్. మనం రోజూ పేపర్లోనూ టీవీల్లోనూ వింటున్న పదం కాదు, జరుగుతున్న నిజం. సూసైడ్ ఇది చేసుకోవడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు. బాయ్ ఫ్రెండ్ టైంకి మెసేజ్ ఇవ్వకపోయినా, గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తకపోయినా, పేరెంట్స్ని బెదిరించడానికైనా ఇలా పెద్ద పెద్ద కారణాలు ఏమీ లేకుండా సూసైడ్ చేసేసుకుంటున్నారు. ఓ చిన్న ప్రాబ్లంను కూడా ఫేస్ చేయలేక సింపుల్గా చేస్తున్న పని సూసైడ్. జీవితం విలువ తెలియక చావు ఎటకారం అయిపోతున్న ఈ రోజుల్లో ఓ లవ్ ఫెయిల్యూర్ అయిన జంట నుండి వచ్చిన విచిత్రమైన ఆలోచనే ఈ ప్రేమ కథ చిత్రం. ఎంత ముద్దొచ్చేస్తున్నావే బావా. రావే రాని రా, ఎక్కడికి సిగ్గులేదు నీకు? నా మరదలతో పెళ్లి నా కళ, అది తీరాక ఫస్ట్ నైట్ ఎలా ఉండాలి? ఈ రాత్రి మనకు ఒక అందమైన రాత్రి కావాలి. Oh!
నందు జర చాయ్ పివో బాయ్ ఇరానీ చాయ్ మళ్ళీ తాగుతాం లేదో తెలీదు పాయిజన్ తాగాల్సిన టైంలో టీ అయిండ్రా అది తాగటానికి చాలా టైం ఉంది కానీ ముందు టీ తాగు నువ్వు తాగలే ఏంటి మీ ఇద్దరు ఇంకా పరిచయం అవ్వలేదా పైకి పోయేటప్పుడు పరిచయాలు ఎందుకు నందు చచ్చేవరకైనా హ్యాపీగా ఉండవే హ్యాపీగా ఉండలేకే కదా చచ్చేది ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ద పాయింట్ ఇస్ హ్యాపీగా ఉంటే ఎందుకు చావడం ఆనందం సంతోషం మనసు పూర్తిగా నవ్వడం ఇవన్నీ నా లైఫ్లో ఎప్పుడో డిలీట్ అయిపోయినాయిరా మిగిలింది సూసైడ్ ఏంట్రా ఇంకా టైం వేస్ట్ చేస్తున్నావు నాకు ఆ రాక్షస్ గుర్తొస్తుంటే ఈ మినిటే చచ్చిపోవాలను నాకున్న ప్రాబ్లమ్స్కి ఇంత దూరం చావడానికి రాకూడదు ఈ పాటికి చచ్చి 2 డేస్ అయి ఉండే తెలుసా రేయ్ ఓ తెలియకుండా పుట్టాం ఓ తెలియకుండానే చస్తాం కానీ మనం మాత్రం స్పెషల్ ఓహ తెలిసి చచ్చిపోతున్నాం చావును కూడా సెలబ్రేషన్ లాగా ఎంజాయ్ చేయాలి ఇప్పుడు షాప్కి వెళ్ళి డ్రెస్ వేసుకుంటాం బాగుపోతే ఇంకో ట్రై చేస్తాం ఇది అంతే ఈ జన్మ నచ్చలే లెట్స్ ట్రై ఫర్ అనదర్ జన్మ యాజ్ ఎ కామన్ ఫ్రెండ్ నేను మీ ఇద్దరికి ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా నైస్ డెత్ మన చావుని అందంగా డిజైన్ చేశా ఎక్కడో సిటీకి దూరంగా ఓ గెస్ట్ హౌస్ కామన్ గా ఎవరైనా గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటారో కానీ మనం అదే గెస్ట్ హౌస్ లో గోస్ట్ లుగా మారబోతున్నాం సత్తే ఇది గోస్టే పదండి షాపింగ్ వెళ్దాం ఇప్పుడు షాపింగ్ ఏంటి ఎవరి టేస్ట్ కి తగ్గట్టు వాళ్ళు చావాలంటే మెటీరియల్ కొనుక్కోవాలి కదమ్మా పద అరే ప్రవీణు ఈ కట్టర్తో కోసుకుంటే ఎలా ఉంటుంది అంటావు బానే ఉంటది కానీ నైలంతా అయితే నైస్ ఉంటది రా మన సీనియర్లు చాలా మంది ఇదే వాడారు మరి లేదురా ఈ కత్తి చాలా బాగుంది దీంతో కోసుకుంటే హాయిగా ఉంటుందంట ట్రై చేద్దామా ఇక్కడ సంపేసిలో ఉన్నావు ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ హెల్ప్ యూ మీరే చెయ్యాలి ఈ మూడింటిలో ఏది వాడాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్నావు కన్ఫ్యూజన్ ఎందుకయ్యా నేనున్నానుగా ఏది నన్ను సెలెక్ట్ చేయమంటావా అయితే మా ముగ్గురిని స్మూత్ గా సింపుల్ గా మూడో కంటి తెలియకుండా సారీ సారీ నాలుగో కంటి తెలియకుండా పని అయిపోవాలి అర్థం కాలే చంపేయాలి సార్ సూసైడ్ చేసుకోవడానికి షాపింగ్ వచ్చి కట్టర్స్ నైలాన్ వైర్ పాయిజన్ ఏదైనా పర్లేదు కానీ చావు మాత్రం చాలా స్వీట్ గా ఉండాలి మీరంతా టైం వేస్ట్ ఏం సెలెక్ట్ చేసుకోరు ఏమయ్యా నాకన్నా వెరిపెప్పేవడం దొరకలేదా అవునండి అవునండి పొద్దున్నే నాతో ఆడుకుంటున్నారా యాసారి ఎత్తనారా యాసారా అదేంటండి నమ్మరు ఆ పాపం చూడండి చూడండి ఏదో కొత్త రకం కట్టర్ వచ్చిందంట కదా చూపించు ఓకే మేడం చూడండి మేడం కట్టర్ మీ చేతిని ఇలా పెట్టి ఇలా స్మూత్ గా కోసారంటే సర్జికల్ బ్లేడ్ లాగా అలా మీకు తెలియకుండానే చనిపోతారు తెలియకుండా ఎలా చేస్తారు నొప్పులతో చేస్తారు ఓకే మీరు నొప్పి అంటున్నారు కాబట్టి ఐ హావ్ ఎన్ బెటర్ ఐడియా మేడం వన్ సెకండ్ చూడండి మేడం సూపర్ పాయిజన్ ఇది 40% ఫ్రీ కూడా ఇది బాత్రూమ్ ని క్లీన్ చేసి బాక్టీరియాని ఎలా బయటికి పంపిస్తుందో అలా మీ బాడీని కూడా క్లీన్ చేసి మీ సోల్ ని అలా తీసుకెళ్లిపోతుంది చూపించు చూడండి మేడం అంకుల్ అంకుల్ ఇది కొంచెం తాగితే బాక్టీరియా చచ్చిపోతుంది అంటున్నాడు మనుషులు చావాలంటే ఎంత తాగాలి ఎంత తాగాలి అంటున్నా ఎంతైనా తాగేయచ్చు చూపించమంటావా అంకుల్ అంకుల్ మొత్తం మీరే తాగేస్తున్నారు నేను తాగేసరే మనకు సెలెక్ట్ చేస్తారని చెప్పి ఈడు సెలెక్ట్ చేసుకున్నాడండి అరే అంగలప్ప ఊరేసే ముందు కూడా చివరి కోరిక ఏంటని అడిగి మరీ తీర్చుతారు చచ్చే ముందు మనం కూడా మన చివరి కోరిక తీర్చుకోవాలి మీ ఆఖరి కోరికలు ఏంటి చెప్పండి కోరిక మిగిలిపోతే చచ్చి దయ్యాలు అవుతాం ఏ నేను దైవమును నాకు కొత్త కారు దొంగతనం చేయాలని ఉంది అమ్మని దొంగతనం నాకు డ్రైవింగ్ రాదు అమ్మో అమ్మాయిలు దేశముదులు రా బాబు నీ ఆఖరి కోరిక ఏంట్రా మా ఎమ్మెల్యే గారి వాడింట్లోనే లాగ్ గోప్ మీద కొట్టాలను ఏంటి ఎమ్మెల్యేని కొడతావా అలా అయితే మనం సావటం ఖాయం లేకపోతే ఏంట్రా దొంగతనం చేసి దొరికినా గోప్ పగలగొట్టి పట్టుబడినా చావు తప్పదు మనకి అదిగో ఆ కారు కొట్టేయాలి అదేమన్నా మామిడికాయ అడిగినట్టు చటుక్కుని కోసుకొచ్చేటకి కారు ఆడపిల్ల కోరిక తెచ్చినాడు ఏం మగాడరా నందు బ్యాగ్ పట్టుకో ఓం నమ శివాయ ఓం నమ శివాయ
తేరా మీడియా వాళ్ళంతా వచ్చేసినట్టేనా? లేదన్నా, ఇంకా టైమ్స్ ఆఫ్ ఇండియా రాలేదు, వచ్చినాక స్టార్ట్ చేద్దాం. అబ్బా, ఈ పంటి నొప్పి చంపేస్తుంది కదరా. ఇదేరా మా ఎమ్మెల్యే గడి ఇల్లు. ఉద్రా నా మాటిను వెళ్ళిపోదాంరా అన్న వచ్చిర్రే మొదలెట్టు. ఏంటే ఇంత లేటు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న క్వశ్చన్ సార్. గాంధీ గారు ఒక్క చంప మీద కొడితే ఇంకో చంప చూపిమన్నారు, మరి మీరు? నా ఈపు చూపిస్తారా? పొద్దున్నే జోక్లేస్తావేంట్రా? అమ్మో నా పన్నురా. చిన్నప్పటి నుంచి సినిమాల్లో స్టేజింగ్లు చూసి చూసి నాకు కూడా ఇలాంటి స్టేజింగ్ చేయాలని కోరిక ఉండేదిరా. ఇది దెబ్బతో నా చివరి కోరిక కూడా తీరిపోయింది. రే వెహికల్స్ వచ్చేస్తాయి. నీ దగ్గర మా దగ్గర కారులో అన్నా? ఇడు పార్కింగ్ కూడా లేడు, పార్ట్లేడు తీసి అమ్మేసుకుని వాళ్ళు ఉన్నాడు. హలో మేడం, ఒక దొంగ ఇంకో దొంగని దొంగ దొంగ అని పిలవకూడదు రా. మరి వెహికల్? మన కోరికలు ఎలాగో తీరినాయి కదా, వాడి కోరిక కూడా తీర్చుకొని. అయినా గెస్ట్ హౌస్ పక్కనే ఉన్నావు కదరా, నడుచుకుంటూ వెళ్ళిపోదాం. పక్కనే అనుకో, అయినా బంగారం లాంటి బండి పట్టుకుపోయాడు రా బండు. ఎనీవే ఐ హాడ్ ఎ లాట్స్ ఆఫ్ ఫన్.
థాంక్ యూ సుధీర్. యూ వెల్కమ్. ఏ ప్రవీణ్, నాకు బాగా ఆకలిస్తుంది, మంచి బిర్యానీ ఆర్డర్ చేయవా? నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళేస్తా. బాధలో ఉన్నప్పుడు బిర్యానీ గుర్తురాలేదు, సంతోషం ఉంటే ఆకలి వేస్తుంది. కూర్చుందా దా. చాలా హ్యాపీగా ఉంది కదరా, మరి ఎందుకు చద్దాం అనుకుంటుంది? ప్రేమ, ఇష్క్, మొహబ్బత్, లవ్ ఫెయిల్యూర్ రా. నీలాగే లవ్ ఫెయిల్ అయితే చచ్చిపోవాలి. ఆ మొక్క నువ్వు చెప్పకూడదేమో. అవునబ్బా, నిజమే. చావడానికి 190 కారణాలు ఉంటాయి. నీకెందుకు బాసు, ఇంతకు ఎవడబ్బా ఇక్కడ చావాలనుకుంటుందా? ఒకరు కాదు ముగ్గురు. ముగ్గురు కాదు, నాతో పాటు నలుగురు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నన్ను కూడా మీతో పాటు జాయిన్ చేసుకోండి. వారం రోజుల నుంచి సిటీ మొత్తం ఒంటరిగా తిరుగుతున్నా, ఎవడైనా చావడానికి తోడు దొరుకుతాడేమనే. ఒక పిల్లకాయ దొరకడా? చచ్చేవాడిని చెప్పి చచ్చిపోతాడా? ఇంతకైతే ఎవరు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నారు? నా గర్ల్ ఫ్రెండ్ నన్ను ప్రేమించకపోతే చచ్చిపోతానని బెదిరించానన్నా. ఒకసారి చచ్చి దానికి చూపిద్దామని. చచ్చి ఏంటో చూపించేది, నీ బూడిదా? ఏందో లేన్నా. Who's this guy? Who is this girl? నీ మామ పర్రి. నాట్ పర్రి, గిరి. నెల్లూరు గిరి, సప్తగిరి. మొఖంలో మొఖం పెట్టు, దూరంగానే చెప్పా. ఓకే గైస్, I'm very happy to join with you. Next coming few hours, we are going to suicide. Let's celebrate the party. English baane maatladutunnao, baaga manchi saddaga kuda unnao. Da maatho padu sachipodi gani. Identi di ganta? Ganta ede enduku untundanna? Mella esukon tarata yenda? Ore babu, rendu biryani anna naaku. 3 7 tinu. Thank you. అందరూ సడన్ గా సైలెంట్ అయిపోయారు. ఇప్పటిదాకా సంతోషంగా ఉన్న మనం కాసేపట్లో చచ్చిపోబోతున్నాడా? ఆ మాట అంత సైలెంట్ గా చెప్పడం ఎందుకన్నా? ఇప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్న మనం కాసేపట్లో ఎలాగ చనిపోబోతున్నాం, ఇలా కూడా చెప్పచ్చు కదా? చెప్పు తీసుకోడతాను, సైలెంట్ గుండా. వాచ్మెన్ ఎక్కడున్నాడు చూడాలి. ఆడ ఎత్తికేది, ఆడ వస్తున్నాడు చూడు, ఆయన పట్టుకో. అబ్బో, వీడెవడరా ఆడపంది కోసం తిరుగుతున్న మగపందిలో ఉన్నాడో? ఎవరు మీరు? దీని ఓనర్ సుబ్రహ్మణ్యం గారు ఒక ముగ్గురు గెస్ట్లు వస్తారు రిసీవ్ చేసుకోమని చెప్పారు కదా, ఆ ముగ్గురు మేమే. నీ పంటి కింద పడి నలిగిపోయి ఓపి నాకు లేదురా. వాళ్ళ బోని, వాళ్ళ బోని రా, నేను చెప్తారా? నువ్వు రా లోపల రా, నువ్వు లోపల రా. ఒక అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలు, అది ఈ టైంలో గెస్ట్ హౌస్ లో చెప్తా, వెళ్ళి పని చెప్తా. అబ్బో, పెద్దింట్లోనే చావబోతున్నాం. చూడండి, తెలుసో తెలియక ఇక్కడికి వచ్చారు, కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటో? ఇక్కడ ముగ్గురు సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఒకరు పైన ఫ్యాన్ కూరేసుకొని, రెండు కింద బాత్రూంలో పొడుచుకొని, 3 విషం తాగేసి. అందుకే ఈ ఫామ్ హౌస్ ముగ్గురు చంపి పెద్ద ఫేమస్ అయ్యింది. రాత్రి 12 గంటల తర్వాత ఆ ముగ్గురు ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటారు. మీరు ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు. నా మాట మీరు వెళ్ళిపోండి సార్. ఒరే వాచ్మెన్ బాబు, మేము వెళ్ళిపోవడానికి రాలేదు, చూపించడానికే వచ్చాం దెయ్యాలని. రాత్రి 12 తర్వాత రా, 3 కాదు 7 దెయ్యాలని చూపిస్తా. నువ్వు చస్తానంటే నీతో పాటు 8 దెయ్యాలు చస్తావా? వీడెక్కడ పనోడు, మనుషులతో మాట్లాడు, దయాలతోనే మాట్లాడతాడు.
ఆత్మతో తిరుగుతాడు. సుధీర్, నాకు భయం వేస్తుంది. నిజంగానే దయ్యాలు ఉంటాయా? అసలు దయ్యాలు లేవు, భూతాలు లేవు, సరేనా? ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి. ఉంటే ఉన్నాయిలే, అయినా నేను చూస్తున్నా తెలియట్లే దయ్యాలు ఉన్నాయని. ముందు బయట వేడు, మేము పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాం. ఎదవ ఓటం బయలుదేరు. నువ్వు నీ షేవింగ్ చేసిన చింపాంజీ ఫేస్ నువ్వు. చూస్తారు దయ్యాల్ని, చూస్తారు. నేనేంటి, సూసైడ్ ఏంటి? చాలా షేమ్గా ఉంది, కానీ నా లైఫే షేమ్ అయినప్పుడు సూసైడ్ చేసుకోవడం సిగ్గెందుకు? అట్లీస్ట్ నేను చస్తేనైనా నా విలువ తెలుస్తుంది. రూమ్ అదిరిపోయింది. నువ్వు వచ్చేయండిరా, గడేస్తున్నావేంటి? ఎవరైనా పిలుస్తా? సుధీరు, నందు. ఈ సమయంలో వాళ్ళెందుకు బాబా? వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే. ఇంతసేపటి నుంచి ఓడ్చుకున్నా, ప్లీజ్. ఇక నా వల్ల కాదు. రే, నువ్వు నా సొక్క బాగుందని చెప్పి నా నిక్కర మీద కన్నేసినప్పుడు అనుకున్నాను రా నువ్వు పెద్ద ఏడగడవని. ప్లీజ్ బాబా, నువ్వు ఏమన్నా అనుకో, ఈ విషయం మాత్రం మన ఇద్దరి మధ్య ఉండాలి. చెప్పేస్తా. ఉండాలి, చూపిస్తా. చెప్పేస్తా. చూద్దు గాని ప్లీజ్ చెప్పొద్దు. ఇలా ఎక్కేస్తే చెప్పేస్తా. నువ్వు ఏమన్నా అనుకో, ఇన్నాళ్ళ నుంచి దాచుకొని తిరుగుతున్నా. ఇక నా వల్ల కాదు. ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది, మైండ్ బ్లాంక్ అయిపోతుంది, గుచ్చేస్తుంది. ఇక తీసేస్తా. చొక్క నేను కదా తీయాలి. నువ్వు ఎందుకు తీసేదే నా బొచ్చ పంగా. ఆర్ని విగ్గు. మరి చెప్పడానికి ఎందుకంత సిగ్గు? లేదు బాసు, నా గర్ల్ ఫ్రెండ్కి నేను ఇలానే తెలుసు. దాని ముందర బిల్డప్ కోసం ఇలా విగ్గెట్టుకుని తిరిగా. రేపు సూసైడ్ చేసుకున్నప్పుడు నా విగ్గు లేకుండా ఫోటో చూసింది అనుకో, ఎవరో అనుకుంటుంది. అప్పుడు నా చా వేస్ట్ అయిపోతుంది కదా, అందుకనే ఈ విగ్గు. నీ దగ్గర సౌదులు అట్లా చాలా ఉన్నాయి, కానీ ముందే స్నానం చేసి రారా బాబా. దగ్గరికి వస్తుంటే ఎలక్స్ వచ్చిన కంపు. బాయా, నువ్వు కూడా వస్తావు స్నానానికి? ఒక ఎలక్ కాదు, 56 ఎలకలు చచ్చిన కంపు వస్తుంది. పెద్ద, వచ్చిన వాళ్ళని చూస్తే కదిలేలా లేరు. ఫామ్ హౌస్ నమ్ముకొని కాదు, చిన్నబాబును నమ్ముకొని ఆనందంగా గడిపేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఇలా హాయిగా ఉన్నామంటే దానికి చిన్నబాబే కారణం. కానీ వీళ్ళని చూస్తే కదిలేలా లేరు. ఏమన్నారా? బాగా చూసుకోమన్నారు. ఆయనే ఫోన్ చేసి వాళ్ళకి ఏ లోటు రానివ్వకుండా చూడమన్నారు. చిన్నబాబు వచ్చేలోపు ఇక్కడ ఒక్క పరుగు కూడా ఉండకూడదు. రేపు ఆదివారం లోపు అందరూ గేటు బయట ఉండాలా. హైవీలో పిలువరా పార్వతిని, పిలువు. హే, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, ఇప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయకు. ఇక్కడ అన్ని మనం అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి, అర్థమైందా? అంతా నేను చూసుకుంటాను, నన్ను నమ్ము. ఫోన్ పెట్టే. చచ్చే ముందు ఎవరితో గుసగుసలు ఆడుతున్నావు? నా పాత అకౌంట్లో క్లోజ్ చేస్తున్నాను రా. అందరిలా మనం కూడా సడన్ గా ఎవరికి తెలియకుండా సచ్చేవనుకో, సచ్చిన తర్వాత బాధపడాలి ఎందుకు సచ్చేవా అని. మనకు ఆ గోళమే లేదు కదా, అందుకే నా అప్పులన్నీ తీర్చేయను. ఇప్పుడు మనం ఎవరికి ఒక రూపాయి ఇవ్వకలొద్దు, నా రూపాయి ఒకటి దగ్గర లేదు. ఇప్పుడు సోలోగా సోల్ అయిపోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అది సరే రా బాబు, నేనంటే లవ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాను. నీకేమైంది? నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? సుధీర్, 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 ముందు నీ స్టోరీ చెప్పు, ప్రవీణ్ తర్వాత విందాం. చెప్పొచ్చుగా సుధీర్, చావులో ఫ్రెండ్స్ అయ్యాం. ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే విల్ ఫీల్ బెటర్ నా. మన ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకోవచ్చు, అప్పుడు ప్రశాంతంగా చచ్చిపోవచ్చు. సరే నందు, ముందు నీ స్టోరీ చెప్పు. నాది కాదు, ముందు నీది చెప్పు. నాకు మ్యూజిక్ ఆల్బమ్స్ చేయడం అంటే చాలా ఇష్టం. Thank you.
సుధీర్ నాకు లంచ్ కి రావడం కుదరదు బేట కన్సల్టెన్సీ ఆఫీస్ కి వెళ్ళాలి చిన్న మీటింగ్ ఉంది సో విల్ క్యాచ్ అప్ సమ్ అదర్ టైం పక్కా ప్లీజ్ ఎందుకు ఇప్పుడు ఆఫీస్ దేనికి రా నీకు తెలుసు కదా నేను నా ఫ్రెండ్ బ్రదర్ దగ్గర జాబ్ చేస్తున్నా అని నేను వెళ్ళి ఆ జాబ్ చేస్తే కానీ అంత సాటిస్ఫై అవ్వడు పెళ్లి చేసుకోబోతున్నావు నీకు ఆ జాబ్ అవసరమా చెప్పు మొన్నటి దాకా పడిపోయిన కంపెనీని డే నైట్ వర్క్ చేసి ఇప్పుడే ఒక షేప్ కి తీసుకొచ్చాను ఏ ఇక్కడే ఇక్కడే ఆఫీసే అలా అది జాబ్ అని రోజు వాడి దగ్గర డ్రాప్ చేయించుకుంటూ నా చేత షాపింగ్ చేస్తూ నా దగ్గర డబ్బులు తప్పి వాడికి గిఫ్ట్లు ఇస్తూ అది అలా చేస్తుందని నాకు తెలియక మా బాబుకి తెలియక మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకొని ఊరంతా వెడ్డింగ్ కార్డ్స్ పంచేశాం అలా ఒకసారి కార్డ్స్ పంచుతూ మా ఫ్రెండ్ని కలిస్తే మా ఫ్రెండ్ ఆ కార్డ్ చూసి షాక్ అయ్యి ఒకప్పుడు అది వాడి గర్ల్ ఫ్రెండ్ అని ప్రజెంట్ వేరే వాడితో డేటింగ్లో ఉందని చెప్తే నమ్మలేదు అయినా మనసు అంగీకరించక వెళ్ళి చూస్తే చెప్పు అరే ప్రేమ పోయి పరుగు పోయాక బతకడం కంటే చావడం బెటర్ రా బతుకుంటే పేక మీద కత్తి పెట్టేనా పెళ్లి చేస్తాడు రా మా నాన్న ఎంత ప్రేమించాను రా దాన్ని నన్ను పక్కనే పెట్టుకుని వేరుతో రొమాన్స్ చేసేది రా అడిగితే క్లోజ్ ఫ్రెండ్స్ అని అబద్ధాలు చెప్పేది రా ఎక్కడైనా క్లోజ్ ఫ్రెండ్స్ ముద్దులు పెట్టుకుని హగ్గులించుకుంటారా ఇప్పుడు ఎలా ఉంటే పిల్ల యొక్క గుమ్మం బయట చెప్పులు చూసి బయటికి పోవాల్సిందే ఛర్ అలాంటి కుక్కపోతుంది నా కుదిరా తర్వాత దాని బిహేవియర్ చూసి చచ్చే కంటే ఇప్పుడే చేస్తే అందరికీ హ్యాపీ అది కదరా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని మీ నాన్నతో గట్టిగా చెప్పొచ్చు కదా నువ్వు ఎవరికి చెప్పాలి ఎవడింటున్నాడు నా మాట ఈ ఒక్క విషయమే కాదురా దాన్నే పెళ్లి చేసుకోబోతుందని ఫ్రెండ్స్ అందరికి పరిచయం చేశాను పక్కనే ఎక్కించుకొని ఊరంతా తిప్పాను కానీ దానికి నేను తప్పితే ఊరంతా బాయ్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు మొన్నే డెబనర్ బ్లాక్లో తన రొమాన్స్ వీడియో అప్లోడ్ చేశాడండి ఇలాంటి దాన్ని నేను పెళ్లి చేసుకోవాలి ఇవన్నిటికి ఒకటే సొల్యూషన్ రా సూసైడ్ అలా డిసైడ్ అయ్యి ఇదిగో ఇలా సూసైడ్లో మీ ముందు దాట్స్ మై స్టోరీ నందు మరి నీది నాది స్టోరీ కాదు నా లైఫ్ సింపుల్గా చెప్తా మేము కన్నడ బ్రాహ్మణ్స్ బెంగళూరులో ఉంటాం నేను ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి వచ్చాను మా బావకి నాకు ఎంగేజ్మెంట్ జరిగింది నాకు మా బావ అంటే ఇష్టం లేదు మా అమ్మకి మా బావ వాళ్ళ ఫ్యామిలీతో కలపాలని ఇష్టం మా బావ ఒక గే వాడు ఇలాంటోడని మా అమ్మకి చెప్పి నా నమ్మదు నాకు వేరే లవ్ అఫేర్ ఉందని నేను కావాలనే బావను అవాయిడ్ చేస్తున్నానని మా బావ క్రియేట్ చేశాడు అందరినీ నమ్మించాడు వాణ్ణి పెళ్లి చేసుకోనంటే మా అమ్మ సూసైడ్ చేసుకుని చచ్చిపోతానని అటెంప్ట్ కూడా చేసింది అందుకే మా అమ్మ చచ్చిపోయే ముందు నేను చచ్చిపోతే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయని ఇదిగో ఇలా నందు నందు రే ఇది కరెక్ట్ కాదురా నందు ఏం తప్పు చేసింది తనెందు చచ్చిపోవాలి నన్ను అడిగితే నేనేం చెప్తాను రా ఇల్దాన్ని అడుగు తప్పురా రే ఇలాంటి మనం ఎంకరేజ్ చేయకూడదు వెళ్ళి తనను సూసైడ్ డ్రాప్ అయిపోమని చెప్పరా చిన్న పిల్లరా తనకి చాలా ఫ్యూచర్ కూడా ఉంది గాడ్ షీ సచ్ ఎ స్వీట్ గర్ల్ ఆల్సో కదా ఒక్క నిమిషం మాస్టర్ గురువు ఎందుకెందుకే దాని సీట్ కింద ఉన్న నలుపుదానికి తెలియదంట తమరి వ్యవహారంలో కూడా తమరు తప్పేమీ లేదు తమరు ప్రేమించిన అమ్మాయి తప్ప అలా అని చెప్పి ఇప్పుడు నువ్వు డ్రాప్ అవ్వమంటే అవుతావా అవ కదా ఓ పని చేద్దాం నువ్వు ఎంతగా చెప్తున్నావు కాబట్టి దాని మాత్రం అయితే నా వల్ల కాదు ఈ సూసైడ్ ఒక 3 డేస్ పోస్ట్ పోన్ చేద్దాం తర్వాత నందుని మార్చి మనం చచ్చిపోదాం ఏమంటావు 3 డేస్ నా వల్ల కాదురా నేను ఉండలేను మన ఇద్దరం చచ్చిపోతే అది ఒకటే ఎలా ఉంటుంది బతికి ఆలోచించు నువ్వే అంటున్నావు కదరా చిన్నపిల్ల స్వీట్ గర్ల్ అని రే ఒకసారి నందు క్లోజప్ వేసుకోరా
సరే ముందెళ్ళి దాన్ని కన్విన్స్ చేయిస్తుంది. యాక్టింగ్ రెడీ చేసావే, అదేం లవ్ స్టోరీయా? నువ్వు చెప్పిన పాయింట్ తోటి ఏకంగా సినిమా తీసేయచ్చు. స్పాట్ లో ఎంత అద్భుతంగా వెళ్ళేసావే. అంత సీన్ లేదు, ఆ స్టోరీ రియలే. మా ఫ్రెండ్ది ఇంతకి పని అయిందా? పోస్ట్పోన్ చేసావా 3 డేస్ కి? ఎస్, మనతో మాట్లా. అలా నవ్వుతూ మాట్లాడమాకే, ఆడు అబ్జర్వ్ చేస్తున్నాడు, బాధపడుతున్నట్టు నటించు. నా వల్ల కాదు, సుధీర్ కి కైలవు చెప్పేస్తా. డాడీకి 1 వీక్ టూర్ అని చెప్పి ఎంగేజ్మెంట్ తప్పించుకున్నా. 3 డేస్ లో నా లవ్ సెట్ కాకపోతే ఇంకా అంతే. చూస్తున్నాడు, అలాగే ఏదో మాట్లాడు. మాట్లాడు. మధ్యాహ్నం బిర్యానీ ఎలా ఉంది? బోన్స్ అన్ని నా ప్లేట్ లోనే ఉంది. నేను ఇప్పుడే ఆడితో మాట్లాడొస్తాను. ఏమందిరా, ఎంత చెప్పినా వింటలేదురా. ఏ ఏమోరా, ముందు ఒప్పుకోలా, చచ్చిపోవాలనే అంది. కానీ నీ గురించి ఆలోచించి ఒక 3 డేస్ పోస్ట్పోన్ చేసుకుంది. ఎందుకో? ఏమోరా, నేను చాలా ఇష్టపడుతుంది. ఏదో నువ్వు చచ్చిపోతానంటే తన సొంత లవర్ చచ్చిపోతానంతగా ఫీల్ అయిపోతుంది. డ్రామాలు అడగ. ఆ డ్రామాలు ఏంటి? డ్రామా లేకపోతే లవర్ ఏంట్రా? అయినా ఒక రోజులో ఒక మనిషి మీద ఇంత ఇష్టం ఎలా పెంచుకుంటారు ఈ అమ్మాయిలు, నాకు అర్థం కాదు. రే అటు చూడరా, నేను చెప్తున్నాను కదా, నన్ను చూడు. నిన్ను సూసైడ్ నుంచి డ్రాప్ చేయమని దీనంగా చూస్తుందిరా పాపం. రై, అట్లీస్ట్ ఒక మనిషికి ప్రాణభిక్ష పెట్టేనన్న సాటిస్ఫాక్షన్ అన్న ఉంటుందిరా నీకు. ఈ 3 డేస్లోనూ తనకి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చూపించు, తర్వాత చచ్చిపో. ఇంకా ఆలోచించ ఏంటి బావా. ఓకేరా, ఈ 3 డేస్ తర్వాత ఎక్స్టెండ్ చేయకు. ఓకే, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. ఎవరిదో కబోర్డ్ లో ఉంటే ఆడ సైజ్ చాలా పెద్దది అనుకుంటా. నాకు కొంచెం లూజ్ అయింది. ఎలా ఉంది బాసు డ్రెస్? అంటే కిందేమేలా, పైన 3XL అట్టే, కింద నిలుస్తుంది అన్న. అసలు జర్ర జారిపోదా? సరే ఓకే, అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఎప్పుడు చనిపోబోతున్నాం, ఎలా చనిపోబోతున్నాం, ఎక్కడ చనిపోబోతున్నావు? ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోబోతున్నావో నువ్వే క్లారిటీ తెచ్చుకో. ఏ ఎందుకో? మేము మా సూసైడ్ ని 3 డేస్ పోస్ట్ పోన్ చేసుకున్నాం. ఇదేదో తేడాగా ఉంది వారం. ఏ నన్ను చంపి నా కిడ్నీలు అమ్మేద్దాం చూస్తున్నారా? ఇదంతా కుదరదు బాసు. అందరం కలిసికట్టుగా వచ్చాం, కలిసికట్టుగా చావాల్సిందే, దెయ్యాలు అవ్వాల్సిందే. నెల్లూరు గిరి, నాన్ లోకల్. నేను లోకల్. నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటున్నాను. కాదు 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 కాదు, 3 రోజుల తర్వాత ఖచ్చితంగా చస్తున్నామా? రే 3 రోజుల తర్వాత కన్ఫర్మ్ రా. ఒకవేళ వాళ్ళు చావకపోయినా నిన్ను చంపి నేను చస్తా, నీకు తోడొస్తా. పద రే, నంతోకి కాఫీ ఇచ్చి రాబు. ఓహో, నువ్వే ఇచ్చిరారా? ఎందుకు పెట్టావో తెలుసులే, స్వీట్ క్యూట్ గర్ల్ కదా, షుగర్ కూడా ఎక్కువే ఉంటావు. వెళ్ళరా బాబు, నువ్వే వెళ్ళు, సేమ్ కప్పులు వ్యవహారం. వెళ్ళు, నువ్వే. ఇక్కడికి ఒక్క రాత్రికే మధ్యలో 1,000,000 మోగిపోయినట్టున్నాయి. నాతో
ఏంటి బాస్, మూడు రోజుల్లో అమ్మాయిని మారుస్తా నువ్వు మారిపోతున్నట్టున్నావు, గమనించావా? ఎవరైనా అమ్మాయి కొద్ది క్లోజ్గా మూవ్ అయితే అది లవ్ అని ఫీల్ అయిపోవేనా? నీ క్యారెక్టర్ అంత వీకా? నీ మనసులో ఎలాంటి భావన ఉందని నందుకు తెలిస్తే నేను ఎంత చీప్గా చూస్తా తెలుసా? డాట్ టీ ఫెల చావడానికి వచ్చి లవ్ అయిందిరా? లేదు, నేను చచ్చిపోతాను, ముందు ఆ పంజి. లేకపోతే నందు చీకొట్టే చచ్చావనుకో, నీ ఆత్మ కూడా శాంతించదు. నీ ఇష్టం, నీ ఆత్మగా నే ఇచ్చే నీ అంతరాత్మ సలహా పాటిస్తే సంతోషం. హల్లెలూయా! పరలోకమున ఉన్న ప్రభువా, నీ యొక్క బిడ్డ ఈ గిరిని చూడుము. రాజాతి రాజవైన నీవు నీ యొక్క దయార్థ హృదయంతో మేము చేసిన తప్పులన్నింటి క్షమించి ఈ యొక్క రాత్రి మమ్మల్ని ఆశీర్వదింపుడు. ఈ పాడు శరీరములు వదులుటకు నిశ్చయించుకుంటేమే తండ్రి, మేము కూడా పరలోకంలో చేరి నీ అందు సేద తీర్చుకున్నట్టుకు మాకు అవకాశం కల్పించుడు. మరియు నీ కృపచే మా ఆత్మలు శాంతింపచేయుడు. మా మరణములు ప్రశాంతముగా జరగవాలననే మమ్మల్ని ఆశీర్వదించుము తండ్రి. మా మరణం గురించి కాదురా, నీ మరణం గురించి అడుగు ప్రభుని. మళ్ళీ ఏమైందిరా? లేకపోతే మూడు రోజుల తర్వాత అందరూ చస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి ఒకరి మీద ఒకరు పడి ఆటలాడుకుంటారా? అసలు మీరు చస్తారా చావరా? డోంట్ వరీ బ్రదర్, ఎవరు చచ్చినా చావకపోయినా చావులో నీకు నేను తోడుంటా. గిరి, ఎవరి మాటలు నమ్మకం ఇక్కడ? అందరూ అలాగే అంటారు, మనం చచ్చిపోదాం, నీ ఇష్టం, ఎప్పుడో చెప్పు. నందు, అది కాదు, నువ్వేం చెప్పుకు. ఐ హవ్ డిసైడెడ్, అసలు నేను మీకు చెప్పకుండానే చచ్చిపోదాం అనుకున్నాను. గెట్ రెడీ గిరి, రాత్రి 12 గంటలకు పరలోక ప్రయాణముకు సిద్ధంగా ఉన్నాము తండ్రి. బెర్తలు కన్ఫర్మ్ చేయడం. ఈసారి నీ చెమ్మకలేం జరగవు, నువ్వు అన్ని మూసుకొని ఈసారి మాతో చస్తానంటే చావు, లేదంటే మా చావులు చూసి నువ్వే చస్తావు. నీ మళ్ళీ పోస్ట్ పని చేద్దాం. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అసలే ఆయన సూసైడ్ నుంచి ఎలా తప్పించాలా నేను ఆలోచిస్తుంటే నువ్వేంటి అలా మాట్లాడేసావు? మన రూట్ లోకి తను రానప్పుడు తన రూట్ లోకి మనం వెళ్ళాలి. ఈ 3 రోజులు సుధీర్కి ఎంత దగ్గరైనా తనలో చిన్న చేంజ్ కూడా రాలేదు. పైగా మళ్ళీ తను అదే థాట్ లో ఉన్నాడు. మేబీ తనకి నేనంటే ఇష్టం లేదేమో. ఓ పంజేనా, నీ లవ్ మ్యాటర్ నేను ఇలా అడుగుతూ చెప్పేనా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడు? అలా చేస్తే ఇప్పుడే చేస్తాను. నువ్వెళ్ళి చెప్తే గాని ప్రేమించే అతని ప్రేమ నాకొద్దు. నిజంగా సుధీర్కి నేనంటే ఇష్టమైతే తనే చెప్తాడు. అబ్బా, ఏంటి నీ మొండుతనం? అసలు మనకు టైం కూడా లేదు, ఒకవేళ చెప్పబోతే అప్పుడు నేను కూడా తనతో పాటు చచ్చిపోతాను. ఏం మాట్లాడుతున్నావే, నువ్వు ఇక్కడికి వచ్చింది ఆని చావు నుంచి తప్పించడానికి, నువ్వు చావడానికి కాదు. చూడు ప్రవీణ్, డాడీకి చెప్పి నేను వచ్చిన టైం ఇంకా 3 డేసే ఉన్నాయి. ఈ 3 డేస్ లో సుధీర్ నా లవ్ యాక్సెప్ట్ చేయకపోయినా, నన్ను దూరం పెట్టినా నేను భరించలేను, నేను బ్రతకలేను. అబ్బా, నువ్వు ఆపవే తల్లి. సరే సరేలే, ఏదో చేస్తా, ఈ రాత్రి ఎలా గడుస్తుందో ఏంటో. Thank you.
ఏం చేస్తుండా? దారి చేస్తుండా పెద్ద, పారవత వస్తాంది. చెయ్యి చెయ్యి. స్టాప్! ఇప్పుడు 12 అవుతుంది. ఈ గోడ గడియారంలో 12 అవ్వగానే కరెక్ట్ గా 12 గంటలు టంగ్ 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 అని మోగుతాయి. కరెక్ట్ గా 12 గంట కొట్టగానే మనందరి నరాలు ఒక్కసారిగా కసక్క దిగిపోవాలి. ఓకే, అందరూ ఒకేసారి చనిపోవాలి. వెళ్ళండి వెళ్ళండి. ఆగండి ఆగండి. మీ మీ రూముల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా చావకపోతే నేను చచ్చని తొట్టే చచ్చక నీ మీద తొట్టింటారు. నీ అవ్వ చచ్చిపోతున్నా చెంచులక్ష్మి, చచ్చిపోతున్నా చెంచులక్ష్మి. నీ ప్రేమను గెలిపించుకోవడానికి చచ్చి చూపిస్తానన్నగా చూడు, చచ్చిపోతున్నా. నీకు ఇష్టమైన విగ్గు పెట్టుకుని మరీ చచ్చిపోతున్నా. రేపు పొద్దున్న పేపర్లో నా ఫోటో చూసి నా ప్రేమ గెలిచిందని నువ్వు అనుకుంటావు చెంచులక్ష్మి. పరలోక యాత్రకు బయలుదేరుతున్న తండ్రి, నా యాత్రను సుగమం చేయము. నువ్వు తప్పుగా అనుకోపోతే ఐ హావ్ ఎ ప్లాన్. ఏంటి? ఒక్క పావు గంట సుధీర్ గారితో అలా అదే ఫస్ట్ కిస్ అనుకో. వాట్ ఆర్ యు టాకింగ్? అండ్ నువ్వు దక్కించుకోవాలంటే ఈ పని చేయక తప్పదు. ఎలాగో ఇంత దూరం వచ్చావు, ఒక ప్రాణం కాపాడడానికి శీలం ఒకటి పెట్టడం పెద్ద తప్పేం కాదు కదా. శీలం ఏంటి? కిస్ అన్నావు కదా. అదే అదే, ముద్దు కూడా ఆడదానికి శీలంతో సమానం కదా అని. ఏమనుకుంటాడు? మగాడి సైకాలజీ చెప్తున్నా, సిన్సియర్ గా నమ్మి శీలం ఇచ్చిన అమ్మాయిని, అదే అదే ముద్దిచ్చిన అమ్మాయిని అన్నంతిని ఏ మగాడు వదులుకోడు. ప్రేమతో గుండెలు కత్తుకుంటాడు. ఆ విషయంలో టాప్ మరి. ఆలోచించు నందు, ఇలాంటి సిచ్యువేషన్ లో అలాంటి డెసిషన్ తీసుకోవడం తప్పు కాదే. సరే ముందు వెళ్ళు. ఒక్క 10 సెకండ్స్ టైం ఇవ్వు. నందు ఎలా ఉందిరా? కొంపతి చచ్చిపోయిందేంట్రా? మాట్లాడి మీరు చెప్పరా. రే అడగరా, నువ్వేమో అమ్మాయి గురించి అడుగు, తానేమో నీ గురించి అడుగుద్ది. ఒరే మీ ఇద్దరికి మీ మీ ప్రాణాల కంటే అవతలవాళ్ళ ప్రాణాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువరా. ఒరే మీ ఇద్దరి మధ్యన ఎలాంటి రిలేషన్ లేకపోయినా, మీ ఇద్దరు ప్రేమించుకోపోయినా, ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంత లవ్వో. వంకరగా మాట్లాడుకో, స్ట్రైట్ గా చెప్పు. ఇప్పుడు మళ్ళీ సూసైడ్ పోస్ట్పోన్ చేయడం ట్రై చేస్తున్నావా? కుదరదు, నేను చచ్చిపోవాలి. చచ్చిపో, నిన్ను ఎవడగమన్నాడు ఇప్పుడు? కాకపోతే చచ్చిపోయే ముందు చిన్న ఫేవర్ చేసి చచ్చిపో. నాకు అది నందుకి. ఏంట్రా అది? ఒక్క ముద్దు పెట్టి, ఒక్క హగ్ ఇచ్చి, ఒక్క పావు గంట కమిట్ అయ్యి. రే చెత్తనారా అవ్వా, ఏ పని చేసే ముందు ఏ పని గురించి మాట్లాడుతున్నావరా? నీ మైండ్ దొబ్బింది అసలు. నాకు అదిరా, నందు మైండ్ దొబ్బేసింది. ఎలాగూ కాసేపట్లో అందరం చచ్చిపోబోతున్నాం. తనకేమో లైఫ్ లో ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ లేదంట. అయినా అమ్మాయి చచ్చిపోయే ముందు ఆ సుఖం కోరుకుంటుందేమోరా. నన్ను పిలిచి నీతో చెప్పమంది. నీకు వీలు కాకపోతే చెప్పు, లేదంటే లేదనే చెప్పేస్తా. రే అది నీ తోట లేక తన తోట? అవును మరి, మీరిద్దరు ముద్దులు పెట్టుకుంటా ఎంజాయ్ చేస్తుంటే మధ్యలో నాకేంటో, నీకు ఇష్టం లేదా వదిలేసా. అది కాదురా, నందు ఎప్పుడు ఆ యాంగిల్లో చూడలేదు నేను. మరి ఏ యాంగిల్లో చూసావండి? పోనో పని చేయి, ఇప్పుడు నీకు నచ్చిన యాంగిల్లో చూడు. ఓన్లీ ముద్దే కదా? నీ ఇష్టం బావా, ఎలాగూ చచ్చిపోబోతున్నాం. పోయి ముందు ఆ సుఖం కూడా అనుభవించి చచ్చిపో. ఏ సుఖం? ఏదోలే తొందరగా చెప్పు. ఓ 10 సెకండ్స్ లో నేను చెప్పబోతే నిజంగా నువ్వు నువ్వు చెప్పే ముందు చచ్చిపోద్ది. సడన్ గా ఇట్విస్ట్ ఏంట్రా?
కొద్ది ఆలోచించుకునే టైం కూడా ఇవ్వా. నందు ఇలా అడిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను రా. ప్రవీణ్, అదిగో నందు. నాకు టైం లేదు, ఏదో ఒకటి చెప్పండి. రే, ఒక ఆడపిల్ల అలా అడుగుతుంటే చూస్తూ కూర్చుంటావేంటి రా, చెప్పు. నందు బాగా కలిసిపోయిందిరా, చూస్తూ చూస్తూ ముద్దెలా పెట్టాలి. నువ్వెన్నుంచు, తానే పెట్టుకుంటది. ఏంటిది ముద్దు, త్వరగా చెప్పు. సరే సరే, ఓకే అంట, ఒక 2 మినిట్స్ లో నేను పంపిస్తా. 5 మినిట్స్ లో అయిపోవాలి. ఓకే, నువ్వు వెళ్ళు, గెట్ రెడీ. ఎక్కడికమ్మా ఇలాగే వెళ్ళిపోతావు ఈ శామటకొమ్మ తోటి? ఎవడరా నువ్వు. నీట్ గా స్నానం చేసి డియోడరెంట్ కొట్టుకుని మంచి మత్తెక్కించే సెంటు పూసుకుని ఒక మన్మద బాణం వదులు. ఇందా ముద్దన్నావు, ఇప్పుడు బాణం ఏంట్రా? అచ్చి బాబో, నీ దండం పెడతా నడరా బాబు నాడు. అమ్మ నా కొడుకు నరం కట్టైపోయింది. రే జల్పాలో. ఒరే, నాకు తెలుసురా, మీరు చావరాడి, మీరు కళ్ళు కిడ్నీలు అమ్ముకునే మెడికల్ ముట్టా కదా, నన్ను చంపి నా అవయాలు అమ్మేద్దాం చూస్తున్నారా? ఇలా అయితే నాకు కుదరదు, నేను ఏడుస్తా. నువ్వు రారా బాబు, నీతో మాట్లాడి పని ఉందిరా. నువ్వేరా మొత్తం చేసేది. రారా బాబు, రెడీ. చెత్త పడే
పిల్లవాళ్ళంటే ఏమనుకున్నారా? ఆడపిల్లలంటే అంతాలు సారా మీ మొక్క సన్నాసులకి? పువ్వు లాంటి పిల్ల మీద పడి నలిపేస్తున్నా రే, కంఠం కోస్తా. ఇంకోసారి దీని వంటి మీద చెయ్యి పడితే చచ్చిపోతావు. దొంగ సిగ్గేసిందా? చేయాల్సినవన్నీ చేసి ఎస్కేప్ అవుతున్నా మెల్లగా. టూ మినిట్స్ లో ఫ్రెష్ అయ్యి వస్తా, జస్ట్ రిలాక్స్. నీ చెవు నా చేతుల్లోని, డోంట్ రిలాక్స్. బావన్ చూడరా, పందుల దగ్గర కోడి పిందులాగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాడో. ఇదిగో బాసో, అండ్ డిస్టర్బ్ చేయకు, అడసలు అలసిపోయి చెమటలు కూడా పట్టేసింది. అది కాదురా, 12 గంటలకు నేను సూసైడ్ ముహూర్తం పెడితే దాన్ని శోభన ముహూర్తం కింద కన్వర్ట్ చేసి మాట్లాడుకుంటున్నావరా? ఏం తెలియదు తోలాపరం ఇక్కడ బ్రోకర్ అయ్యాలా? నేను చావడానికి రాలేదురా, వాళ్ళిద్దరిని కలపడానికి వచ్చా. అవును, నువ్వు అన్నది నిజమే. చావును చూద్దాం అనుకున్న వాళ్ళకి స్వర్గం చూపించి బతుకు మీద ఆశ కలిపిద్దామని ఇక్కడ తీసుకొచ్చాను రా. రే, ఏంట్రా మొఖం మట్టగడిసలు అలా పెట్టావు? అయినా నీకు ఇదంతా అర్థం కాదులే, పొయిట్రీ లాంగ్వేజ్ కదా. మరి నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? ఎర్రి ఆకులాగా రాయ్, నువ్వు చూడటాక ఎర్రి బౌలలో ఉంటావు. వదిలితే నిజంగానే చస్తావని భయపడి మా కూడా తీసుకొచ్చాం. బావా చూడు ఎంత రిలాక్స్ ఉన్నాడో. వాళ్ళిద్దరిని కలపడానికి నువ్వు నాకు సాయం చేయి. నిన్ను నీ చెంచలక్ష్మి నేను కలుపుతాను, నన్ను నమ్ము. ఉమ్ము కాదురా, నమ్ము. ఈ చేష్టలు చూసే నిన్ను అందరూ ఎర్రి పుష్పం అనేది. నమ్మచ్చా? నీ విగ్గు మీద ఒట్టరా. సరేరా, ఒక విషయం క్లారిటీగా చెప్పు, చావు లేనట్టేగా విగ్గు పీకేనా? పీక్కుంటే పీక్కో, అయినా నీ ఎదవడానికి అదే అన్నా. శోభనం పెళ్లి కొడుకు ఎక్కడా? ఒరే, స్విమ్మింగ్ పూల్ లో తలారి పెట్టుకుంటున్నాడేమరా? ఏంటి నంది తల కొట్టేసింది? ఏదో దయ్యం పట్టిందనలా బిహేవ్ చేసింది. తర్వాత సడన్ గా మామూలుగా మాట్లాడింది, చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. నిన్ను చూస్తే జారుతుంది. బావా, టైం అవుతుంది, చచ్చిపోదామా? చావు లేదు, బొంగు లేదు, పోరా. నేను చెప్పినా, ఒక్కసారి క్రికెట్ ఆట మొదలెడితే ఆటోమేటిక్ గా ఆట మీద ఇంట్రెస్ట్ పెరిగిపోద్ది. అంత గొప్ప ఆట అన్నది? అయినా పైవాడికి తెలీదా మనిషికి ఏదంటే ఇష్టమో, దేనికోసం బతుకుతాడు? సుధీర్, ఎవరు? యూ నాట్టి, యూ చేంజ్ యువర్ మాడ్యులేషన్. ఇక్కడేం చేస్తున్నారు, ఎంత చలిలు? లోపల నువ్వు పెట్టిన పొక్క బయట సెలైన్ చేస్తుంది బాబుని. అబ్బా అబ్బా, చూసావా బావా, 10 నిమిషాలకే పాప బాడీ లాంగ్వేజ్ ఎలా మారిపోయిందో. రగలింది మొగలిపదా. ఓయ్ నిన్నే ఏంటి చెప్ప పెట్టకుండా వచ్చేసా? ఏంటి చెప్పకుండా వచ్చేవా? ఏంటి మధ్యలో వచ్చేసావా? పని ఎవలేదు అనుకుంటా. ఏమన్నా నాకు కొద్ది నిద్ర వస్తుందిరా, గుడ్ నైట్ రా. ఏమైంది మనిషికి? ఇమ్మడండి.
ఒరే వాళ్ళిద్దరి మధ్య ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతున్నట్లుంది. చూస్తా ఉండ, ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంత గట్టిగా అంటించేస్తా. ఒక్కసారి ఐస్ క్రీమ్ నోట్లో పెడితే బయట తీలేని చూడు. అలాగన్నమాట. నీ పెండాకుల్లో ఉంది నీ పోలిక. ఎర్రి బాగులో నాకే అర్థం కాదా, ఇంకా అల్లే కలుపుతావురా. నీకు అర్థం కాదులే, ఎర్రి బాగులోడు కదా. అలా సరే తీసుకో. ఒకసారి రండి ప్లీజ్ సార్. ఏంట్రా పిలిచావు? సార్ నన్ను నమ్మండి, ఇక్కడ దెయ్యం ఉంది, మిమ్మల్ని చంపేస్తుంది. రాత్రి నా కల్లారా చూశాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఈ గెటప్ ఏంట్రా? నా ఒరిజినల్ గెటప్ ఇదే సార్. మిమ్మల్ని భయపెట్టి ఈ ఫార్మర్స్ నుంచి తరిమేయడానికే అలా చేశాను. అబ్బా, మమ్మల్ని భయపెట్టకొచ్చి నువ్వు భయపడిపోయావు అనమాట. ఇంతకీ దెయ్యం ఎవర్రా? మీ ఫ్రెండు. అదిగో అదిగో ఆ అమ్మాయి. అలా నవ్వకండి సార్, రాత్రి మిమ్మల్ని భయపెట్టడానికి మా పార్వతి అక్క జూనియర్ ఆర్టిస్ట్ దెయ్యం గెటప్లో తీసుకొచ్చా. ఏట్రా దొక్కాను అర్ధరాత్రి? కొంచెం ఓపిక చేసుకో. దీపం ఎనకెట్టావట్రా, ముందెట్టు, ఎవరు చూపిస్తాడు? దారి బాగా చేశానక్క. ఏడుసావు, రాళ్ళు గుచ్చేసి వస్తున్నాయి. నిజమైన దెయ్యాన్ని అలా కిటికీలోంచి చూసి దడుచుకొని అక్క మంచం ఎక్కేసింది. రాత్రి దెయ్యం నాటకం వర్కౌట్ అవ్వలేదని చెప్పి పొద్దున్నే మమ్మల్ని పంపించడానికి ఇదో ట్రైల్ అన్నమాట. నో వేరా, మా దారి రహదారి ఎలుగడిపిక్కో. మీ కర్మ. అమ్మో నేను చెంపు. వాడు కావాలంటరా? నందుని దెయ్యం అంటున్నాడు. ఓయ్ నందు, నువ్వే దెయ్యం అంట? అవును, నేను దెయ్యానే. ఓయ్ నీకేమైంది, నువ్వెందుకు భయపడుతున్నావు? ఒకడు ఇక్కడ ఏం చేస్తున్నావు? పదా పడుకుందాం. వెళ్ళరా. రారా? నేను రారా, నువ్వు పో. ఆ దయ్యం ఉండగా నేను ఇక్కడ ఉన్నాం. నో వే, రేపు మార్నింగ్ వెళ్ళిపోతా, వస్తే నా తనని చస్తే ఇక్కడ చావండి. రేయ్, తన దయ్యం కాదురా, నిన్ను సూసైడ్ చేసుకోకుండా కాపాడడానికి వచ్చిన దేవత. నువ్వు నీ ప్రేమ కోసం చావాలనుకుంటే తను తన ప్రేమను బతికించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది. నువ్వంటే పిచ్చిరా దానికి. ఏంట్రా నువ్వు అనేది? నిజం, నీ ఇంటి ఎదురుకుండా ఓ ఇల్లు ఉందని, అందులో ఒక అమ్మాయి నువ్వంటే పడి చేస్తుందని, నువ్వెక్కడికి వెళ్తే అక్కడికే వస్తుందని, నీ చూపు. కాదు కాదు, నీ గాలి తగిలితే చాలు అనుకున్న ఒక అమ్మాయి నిన్ను ఫాలో అవుతుందని ఎప్పుడైనా గమనించేవరా? ఇంకా
పదా క్లాస్కి వెళ్దాం. ఏంటి సుధీర్ 3 డేస్ నుంచి కనపడడం లేదు. ఐ థింక్ హీ మ్యారీడ్ సమ్వన్. హీ హాస్ లవ్ అఫేర్. వాట్? యా, ఆ రోజు కాలేజ్కి కూడా అమ్మాయిని తీసుకొచ్చాడు. డెఫినెట్గా పెళ్లి చేసుకుని ఉంటాడు. సీన్ అందిత, నీ ఓన్ స్క్రిప్ట్ రాసుకోకు. సుధీర్ రోజు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి శ్యామ్ హుక్కా సెంటర్కి వెళ్తున్నాడంట. ఈ విషయం తెలుసా? నువ్వు ఇలా కూర్చొని ఏడ్చుకుంటూ పెళ్ళయిందని ఏంటేంటో మాట్లాడుకు. నువ్వు లెటర్ రాయ్, కాలేజ్ అవ్వగానే ఈవినింగ్ నువ్వు ప్రపోజ్ చేస్తున్నావు, ఓకేనా? ప్రపోజా? ఆ, చెప్తేనే కదా తెలిసేది అతనికి లవ్ అఫేర్ ఉందో లేదో. పదా క్లాస్కి వెళ్దాం. ఏయ్, నేను చెప్పేది వింటావా? నేను రావడం ఒక నిమిషం లేట్ అంటే ఏం జరిగిందో తెలుసా నీకు? ప్రేమ పోయి పరుగు పోయాక బతకడం కంటే చావడం బెటర్ రా. నీకు గుర్తుందో లేదో, నిన్ను సూసైడ్ చేసుకోకుండా తప్పించిన రోజు మనిద్దరం హుక్కా సెంటర్లో కూర్చుని మాట్లాడుకుంటుండగా నందిత అక్కడికి వచ్చింది. రే, ఒక్క నిమిషం ఆగరా. ఇందాక నుంచి చూస్తున్నాను లోపలికి బయటికి తెగ తిరిగేస్తున్నారండి. ఈ డ్రెస్ ఏంటి? ఈ డ్రెస్ కి ఈ ప్లేస్ కి ఎక్కడ మ్యాచింగ్ లేదే. ఏ స్కూల్? స్కూల్ కాదు సార్, కాలేజ్. దీనికి 20. ఈ డ్రెస్ లో ఇలా ఉంది, మామూలు డ్రెస్ వేస్తే పెద్దదానిలా ఉంటుంది. ఓహో, ఈ అమ్మాయి ఏంటి ఎంత టెన్షన్ పడిపోతుంది? ఈ చెమటలేంటి? అది కాదు సార్. వద్దు, లెట్స్ గో. ఏం కాదు సార్, సుధీర్ ఫ్రెండేగా, చెప్పొచ్చు, వెళ్ళిపోదాం. ఏయ్, నువ్వాగా, నువ్వు చెప్పు. ఇది సుధీర్ గారి ఇంటెదురుగానే ఉంటుంది, ఎన్నో రోజుల నుంచి సిన్సియర్ గా లవ్ చేస్తుంది. ఈ రోజు తనకి ఎలాగైనా ప్రపోజ్ చేయాలని వచ్చింది. సూసైడ్ చేసుకునే టైంలో కొత్త లవ్ ప్రపోజల్, ఇదేదో మనకు వర్కౌట్ అయ్యేలా ఉందే. ఈ సిచ్యువేషన్ కరెక్ట్ గా వాడుకోవాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో, ఆడిక్కడికి ఎందుకు వచ్చాడో ఏమన్నా తెలుసా మీకు? హుక్కా తాగి ఎంజాయ్ చేయడానికే కదా సార్. అయ్యే మరి పిల్ల ఆలోచనలు అంటే. ఆడికి నీకు ఒక 6 ఇయర్స్ గ్యాప్ ఉంటది, పర్లేదా నీకు? ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం. చాలా ఎక్సైట్మెంట్ మీద ఉన్నా. సరే, నేను చెప్పినట్టు చేస్తే ఆడు నీకు దొక్కుతాడు. చెప్పండి సార్. ఒక్క 3 డేస్ నువ్వు నాతో రాగలవా? వస్తాను సార్. ఇంట్లేమన్నారేమో? ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్తాను లే సార్. అయితే రేపు మార్నింగ్ 9 o'clock కల్లా కృష్ణానగర్ లో ఉన్న ఇరాని కేఫ్ కి వచ్చే. మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అక్కడ చెప్తాను నీకు. ఆ రోజు వచ్చిన థాట్కి పొద్దున్నే కేఫ్ దగ్గర నువ్వు ఒక్కడవే కాదు, మన అందరం కలిసి సూసైడ్ చేసుకుంటున్నామని ప్లాన్ చేసి చివరికి ఇక్కడే తీసుకొచ్చాను. నిన్ను చావు నుంచి తప్పించడానికి ఏ అమ్మాయి చేయని పని నందు చేసిందిరా. నిన్ను బ్రతికించుకోవడానికి తన శీలాన్నే అడ్డుపెట్టిన బంగారం రా నందు. నువ్వు తనను ప్రేమించట్లేదని తెలిసినా కేవలం నిన్ను కాపాడుకోవడానికి ప్రతి నిమిషం తను ఎంత తపన పడిందో నాకు తెలుసు. ఇప్పుడు నందితకి దగ్గర అవ్వాలా, దూరంగా ఉండాలా? అసలు నందితలో దయ్యం ఉందా లేదా? ఉంటే తను ఎలా దక్కించుకోవాలి? ఏంట్రా మమ్మల్ని పిలకుండా తినేస్తున్నా? మన మీద ప్రేమ లేనప్పుడు మనల్ని ఎందుకు పిలుస్తాడు ప్రవీణ్? ఏం లేదురా, కొద్ది ఆకలి వేసింది అంతే. ఏంటి నీ ఆకలి ఇంకా తీరలేదా, లేదా అలవాటైపోయి ఎప్పటికప్పుడు కావాలనిపిస్తుందా? రే పిచ్చవాడు వాక్, ఆ పచ్చ వేసుకుని తిను. టాపిక్ డైవర్ట్ చేయకుండా నందు క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. ఏం లేదు నందు, జస్ట్ కొద్ది ఆకలి వేసింది అంతే. నువ్వు కూడా తిను, దా తిను. తినవా, తినిపించాలా? అప్పటిదాకా మంచిగా ఉంటాడు, సడన్ గా అదోలా బిహేవ్ చేసి వెళ్ళిపోతాడు. ఎందుకో హీస్ ట్రయింగ్ టు అవాయిడ్ మీ. నా అంతట నేను తన దగ్గరికి వెళ్తున్నా దూరంగా వెళ్ళిపోతున్నాడు. నందు,
పిచ్చోళ్ళ బిహేవ్ చేయకు, తను చాలా బాధపడుతుంది. అరే ఒక ఆడపిల్ల ఏది ఇవ్వకూడదు అదే ఇస్తానంటుంటే నీకెందుకు అంత పిల్లడప్పో? ఏంటి రాయిచ్చేది? ముద్దు ముద్దు లేదు ముద్దా లేదు, ఏం పెట్టలేదు అన్న. అది నేను పెట్టలేదా? పెట్టే లోపల ఇలా పీక పట్టుకుని ఇసిరి పడేసింది. రాయ్ తిక్కలోళ్ళ మాడుకో, చిన్న పిల్లరా పీక పట్టుకుని ఎలా బయటికి వెంటేస్తుంది? నాకేం అర్థం కావట్లేదు. ఒరే నాన్న నాకు కొద్ది భయంగా ఉంది, నన్ను వదిలేసి. పిచ్చ పిచ్చాషలేక్ సుధీర్ నువ్వు వెళ్ళు, నేను డోర్ దగ్గర ఉంటాను. నందుని దగ్గర తీసుకుని ధైర్యం చెప్పు, తను చాలా హ్యాపీ ఫీల్ అవుద్దిరా. నా మాట విను, తను ఏడుస్తూ లోపలికి వెళ్ళిందిరా. అరే నువ్వు వెళ్ళరా బాబు, నువ్వు వెళ్ళు, నా మాట వినరా. రవిను నేను చెప్పేది, అరే నువ్వు వెళ్ళరా బాబు, వెళ్ళరో చెప్పేది. ఎందుకొచ్చా? వెళ్ళిపో, నన్ను చూస్తుంటే ఏదో దయ్యాన్ని చూస్తున్నట్టు చూస్తున్నావు. అంతా గమనిస్తున్నాను, నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నా. పో, నో నీడ్ టు టాక్ టు మీ. నందు నువ్వు సడన్ గా అలా కోపంగా చూస్తుంటే. నేనేం కోపంగా చూడట్లా, నా కళ్ళు అంతే పెద్దవి, బాతుగుడ్లా. మా కాలేజీలో ఈ కళ్ళకి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా, నా కళ్ళు చూసి సొల్లు కార్చుకునేవాళ్ళు. మరి నువ్వేమో నీ దోస్త్ కటి. సారీ నందు, మేబీ ప్రాబ్లం నాదే ఉండొచ్చు. అసలు నేను చూస్తుందంతా నిజమేనా అనిపిస్తుంది. డెఫినెట్గా నాకే దయింది, లవ్ ఫెయిల్యూర్ డిప్రెషన్ ఉంది కదా, అందులోనే చావు దగ్గర నుంచి చూశాను, అందుకే ఏదో తెలియని భయం. నందు ఉండగా భయం ఎందుకు? యు నాట్ ఎ లవ్ ఫెయిల్యూర్, ఫర్గెట్ యువర్ పాస్ట్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఫీల్ మై లవ్, ఐ లవ్ యూ సుధీర్, ఐ లవ్ యూ సో మచ్. హగ్ చేసుకోవేంటి, పట్టుకో గట్టిగా. ఎంతసేపు పట్టుకుంటావురా హౌలే? నందు నందు పోయి మూటలతో మస్కా చేసి మంచం మీద వేస్తావా? నిన్ను కొట్టా, భయపెట్ట, సరిపోలేదు రసాలే. నువ్వెందుకు వచ్చావో దీనికి తెలియకపోవచ్చు, నాకు తెలుసు. తెలీదు భయంకర పల్లి, చూద్దామని వచ్చిన వాడికి చావకుండా ఈ ముద్దు లేదిరా. నీ ఆటలు నా దగ్గర కాదు, నందుకి నేనున్నా. తెల్లారేసరికి ఫామ్ హౌస్ వదిలి వెళ్ళిపో. నందు కంట పడితే నీ చావు నీకే చూపిస్తా, అర్థం కాలా? వెళ్ళిపోతా ప్లీజ్, నన్ను వదిలే ప్లీజ్, లీవ్ మీ. మగాళ్ళరా మీరు, ఆడది తిరగబడితే అడుక్కు తినాల్సిందే. కండలు తిరిగిన మగాడి కళ్ళల్లో భయం చూస్తుంటే భలే మజాగా ఉంది. Yeah.
చూడు మీ ఫ్రెండిని పిచ్చోడైపోతున్నాడు. ఏంట్రా చెప్ప పెట్టకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నా రాయలదా? నువ్వు పోరా. ఏమైందిరా? నంతకు దయ్యం పట్టేసిందిరా, డౌట్ లేదు. దయ్యం పట్టిందా? అవునరా, రాత్రి నరకం స్పెల్లింగ్ రాయించిందిరా నాతో. నైట్ తన బిహేవియర్ హారబుల్ అంటే హారబుల్, ఊహించుకుంటేనే చౌడలు చూడు ఎలా పడుతున్నావు. ఏం నువ్వు చెప్పేది అంతా నిజమా? నేను చచ్చిన తొట్రా చావుని ఇంత దగ్గరలో చూశానరా. నాకు దయ్యాలు భూతాలంటే పెద్ద నమ్మకం లేదురా, పైగా ధైర్యంగా చచ్చిపోదామని వచ్చాను. నాలోనే ప్రేమ క్రియేట్ అయ్యి నందు మీద ఇష్టం పెరిగి అసలు నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదు. కాదురా, నందు నందు మంచిదేరా, తనంటే నాకు ఇష్టమే. కానీ దయ్యం ఏంట్రా మా మధ్యలో? అప్పటిదాకా బానే ఉంటాం, కానీ టచ్ చేస్తే దయ్యం టార్చర్ మామూలుగా ఉండు. ఇప్పుడే కదా తనంటే ఇష్టం అన్నా, మళ్ళీ దయ్యం అంటావు ఏంటి? చూడు, నందు నిజంగానే నిన్ను టార్చర్ పెట్టినట్టయితే నీ కళ్ళ ముందే దాని లాగ్ గోమ్ మీద కొట్టి నీకు సారీ చెప్పింతాను. ఇంకేమో ఆడక పద. రే, నీకు అర్థం కట్టలే, పోరా. చిన్న పిల్లరా అది, అది బయటకు పోమంటే నువ్వు పోతావా? అదిలా మాడుకో రా. రే, చేయలేదు చేయలేదు, నువ్వు రా. నందా చెప్పేది మాడుకో. నందితా, అరే రే వాగు, నేను మాడతాను కదా. నందితా నందితా ఎక్కడుంది అసలా? నీకేమన్నా మెంట్లా? నీ పిల్ల చేసలు ఎక్కడైనా పెట్టుకో, ఎక్కడ కాదు. ఛా, అసలు మన ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వేం చెప్తున్నావు? ఏదో కాసేపు ఆడితో స్పెండ్ చేస్తావు కదా అని కష్టపడి ఎన్ని సెట్ చేస్తా, అడిగి సుక్కలు చూపిస్తావా? ఏక భయపెట్టేస్తావా? రాత్రి నీ ఎఫెక్ట్ కాడు పొద్దున్నే తోటలో కూర్చుని రానంటే రానన్నాడు, బతిమాలి తీసుకొచ్చాను. వెళ్ళి అడిగి సారీ చెప్పు హగ్గి. ఎల్లు ఎల్లు తెలుసురా, వాడిది కాదు నీదని. వాయిస్ అంటే అలా మారిపోయింది. బంగారం లాంటి పిల్ల దగ్గరికి ముద్దులకి పంపిస్తావా? నువ్వే కదా పిల్లవే. కాదు, నేను లక్ష్మిని. లక్ష్మి నీ పాలిట రాక్షసిని. అబ్బా సైదురు, పిసుకరా, బాగా పిసుకరా, బాగా పట్టరా. అబ్బా అబ్బా అబ్బా, ఏం నొక్కుతున్నావురా? ఇదివరకు గేదెలు తోమేవన్నీ ఇప్పుడు నిన్ను తోముతున్నాను. చెప్ప సైదులు, నీళ్లు మార్చు, ఈడు పోసేసాడు, ఎదవ సచ్చినాడు. సరే అన్నా. ఏయ్ సరిగ్గా ఆడు, నువ్వు కావాలని ఓడిపోతున్నావు, బాగోదు చెప్తున్నా. పెట్ట. రే, ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీ యువ గో పగిలితే నా మాట నువ్వే. నాకు భయం వేస్తుంది, నేను బయటికి పోతా. ఎక్కడికి? కదిలితే కోళ్ళు విరుగుతాయి. మార్నింగ్ నుంచి గెట్టపులు మార్చుకుని తప్పించుకుని తిరుగుతున్నారు. ఆడుతున్నా. నందు ఇక్కడ పెడితే చచ్చిపోతావు. నందు ఇక్కడ మా బాబుకి ఏటంటే చాలా ఇష్టం. నేను మా బాబా
ఇలాగే ఆడుకునేవాళ్ళు. ఏదో ఏడు పెనపడుతుంది కదరా, ఇదేదో తేడాగుందన్నో. నేను చెంపు పిరుకోడా, నేను వెళ్ళి తెలుసుకొని వస్తా. గోలీ కౌగిలిస్తే ఏం చేస్తావో. గోలీ ఎవరెవరెవరెవరో డూట్ ఏర్చారు ఇక్కడ. నాకేదో ఏడు పెనపడింది ఇక్కడ నుంచి. నువ్వు ఏడ్చావా పాపా, నువ్వు ఏడ్చావా చిట్టి తల్లి, నువ్వు ఏడ్చావా బుజ్జులు? ఏడ్చింది అదే నువ్వు నంది తిందికి ఆడుస్తుందన్నా, ఎంత చేస్తా అనుకుంటుంటే. అయినా నువ్వు ఏడ్చావా, నువ్వు ఏడ్చావా డూడ్. ఆ ఏడు పెద్ద ఎరైటీగా ఉందే నీది కాదే. ఈ చిట్టిబాబు నీకు కావాల్సినప్పుడు కావాల్సిన ముద్దులిస్తున్నాడు కదా, నువ్వు ఎందుకు ఏడుస్తావు? సుధీర్ బాబు ముద్దు అన్నాడా? మరీ దగ్గరుండి పెట్టించినా అద్భుతంగా ఉంటుంది, కాచుకో. ఇలా రండి దగ్గర రండి, ఒకరు మొహాలు ఒకరు దగ్గర రండి. అలా జుర్రుకో అన్నా సుధీర్, ఇలా జుర్రేసుకో లాగేసుకో. ముద్దు కావాలరా, నువ్వు పెట్టు, నువ్వు పెట్టరా. కన్ఫర్మ్ రా, నందితకి దయం పట్టేసింది. ఈ జన్మలో ఇంకెవరిని కలకడం, ఏదో వావ్ రియాక్షన్ ఇది చచ్చు నాకు. బావా, ఆయన కుమ్మిన తర్వాత కిందకు వచ్చి మనకు కూడా రౌండ్ వేద్దంటవా? అసలు టెన్షన్గా ఉంది, భయపడి చంపకరా బాబు ప్లీజ్. మళ్ళీ వస్తావా? వస్తానక్క, ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? బావోయ్ బ్యాటింగ్ అయిపోయినట్టున్నాడు, వచ్చేస్తున్నాడు. అవును రోయ్, అయిపోయారు. రేపు అయిపోయిన పండు ముచ్చులకు అలాగైపోయిండ్రా. పచ్చడి పచ్చడి కింద కొట్టేసిందన్నా. గట్టిగా అరకరా, వచ్చిందండి ముగ్గుని కుమ్మేద్దిసారి. ఇందాక వచ్చేటప్పుడు ఎడిగిరా అక్క, ఇప్పుడే వస్తాను సుచికెళ్ళొస్తాలక్క అన్న, మళ్ళీ వచ్చేస్తుందేమో అన్న. అన్న ఇచ్చి కాక సినిమాలో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేసింది అన్న, దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయన్న. నా మీద ఉంటన్న, ఇక పైన మనం గుంపులు గుంపులుగానే ఉండాలి, గుంపులు గుంపులుగానే వెళ్ళాలన్న. అలాగే రా కూర్చో. గులాబ్ జాములు గలగలపోయాయిరా, దాన్ని తలుచుకుంటే నా వల్ల కావట్లేదురా తండ్రి. తలుచుకోకు పడుకో. అమ్మా అయ్యో, అయ్యా అమ్మా, పులుసు అయిపోయిందిరా. అయ్యి అమ్మా, రాత్రి తిన్నది అరగలేదు, ఫుల్ గా గ్యాస్ అయిపోయింది. నువ్వు తినే.
జీడిపప్పు ఉప్మా మీ ఇష్టం, డోంట్ మిస్ ఇట్. బావా కన్నీరు పప్పు అనుకుంటా బావా, అందరినీ కలిపి ఒకేసారి చంపేద్దాం. వస్తున్నారా? నేను రానా? లేదు లేదు తల్లి, నీకెందుకు అంత శ్రమ, నువ్వు పదా మేము వస్తాం. ఓకే కమ్. ఇప్పుడు ఏం చేద్దాం బావా, వెళ్దామా? ఏంటి సంగతి? నేను చెప్తా, రండి పెద్ద దగ్గరికి వెళ్దాం. ముందే నా మాట నుంటే ఇలా ఏడ్చోవాలి కాదు కదా, రండి. ఇప్పుడు చెప్పేది చెప్తాను, పదా పెద్ద దగ్గరికి వెళ్తే సొల్యూషన్ దొరకొచ్చు. అవునులే, ముందు ఆ అమ్మాయికి పట్టిన దయ్యాన్ని వదిలించడానికి ప్రయత్నించండి. ఎందుకు, మేమే ప్లేసులు వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. పిచ్చదో, దాన్ని తీసుకొని సిటీకి వెళ్తే కింగ్ కాంగ్ లివ్స్ పార్ట్ 2 చూపిస్తుంది. చూడు బాబు, ఎవరికైనా ఒకసారి దయ్యం పట్టింది అంటే దాని కోరిక తీరే వరకు అది వాళ్ళను వదిలిపెట్టదు. ముందు ఆ దయ్యం దారి మరలించండి, ఆ తరువాత మీరు దారి మళ్ళండి. దెయ్యం ఆ అమ్మాయిని వదలకుండా ఈ ఫామ్ హౌస్ ను దాటి మీరు ఆ అమ్మాయిని తీసుకువెళ్ళలేరు. అంటే ఇన్కమింగ్ మన ఇష్టం అన్నమాట, అవుట్ గోయింగ్ ఆ దెయ్యం పర్మిషన్ కావాలా? ఏంటి పెద్దైనా, ఏంటి నువ్వు అనేది? అసలు ఆ దెయ్యానికి ఏది ఇష్టమో కనుక్కొని ఆ పని చేయండి. కోరిక తీరగానే అవగాహించిన గాలి ఆ గాలిలో కలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఆ దెయ్యం కోరిక తీర్చాలి అంతేనా? ఏం తీర్చుకుంటావో తాచుకుంటావో నీ ఇష్టం, అయినా కోరికలు తీర్చడంలో నీకు నువ్వే సాటి బాసు. కావాలంటే ఈ బ్రోకర్ కి బాల్గడ్ హెల్ప్ తీసుకో. రే బొచ్చు కుక్క, పెద్ద చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. ఏముంది, ఇలాగే మా ఊళ్ళో రజనీ అనే అమ్మాయికి దెయ్యం పడితే చివరికి దాని చివరి కోరిక ఏంటో తెలుసుకుని తీర్చాం. అప్పుడు దెయ్యం దెబ్బ దొబ్బేయింది, వెళ్ళిపోయిందా? మీరు రాత్రి, నేను చెప్తాను ఏం చేయాలి. థ్యాంక్ యూ పెద్ద. అబ్బా, దెయ్యానికి నాటకాలంటే ఇష్టం అన్నమాట. అందులోకి ద్రౌపది వస్త్రపారణం. మా పార్వతక్క అదే కదా, నాకు వదిలేయండి. ఈ రోజు రాత్రికి అద్భుతమైన నాటే కళా మండలిని దింపుతా, దేని పుల్లు సాటిస్ఫై చేస్తా, ఈ దెబ్బతో దయ్యం నవ్వుకోవాలా, దయ్యం పుల్లు కుసి అవ్వాలా. జాగ్రత్త రా సైదులు, తేడా వస్తే పాప తాట తీస్తుందమ్మా. మన సైదుల అక్క డ్రామా బ్యాచ్, హైటెక్ సిటీ లో ప్రోగ్రామ్ ఉందని రిహార్సల్ జరుగుతుంది. మాకు బోర్ కొట్టి జాయిన్ అవ్వనమాట. ఎలా గెటప్? నేను విషయమేనా? నువ్వు కూడా అయితే చూసి వాళ్ళు ఎవరు తల్లి, మేము వేసేదే నీకోసం. అదే, మేము ఆడిన నాటకం ఆడియన్స్ కనెక్ట్ అవుతుందో లేదో నువ్వే చూసి జడ్జ్మెంట్ చెప్పాలి. ఒకవేళ నీకు నచ్చితే నీలో ఉన్నదాన్ని ఈజీగా బయటికి గెంటేచ్చని. ఆనందాన్ని ఆనందాన్ని, పాండవులు కౌరవులు అందరూ రెడీ కదా? ఇంతకీ నేను దుర్యోధనున్నా దుశ్యాసున్నా? దుర్యోధనుడు రా పిచ్చి బాలక. మరి ఇందాక దుశ్యాసున్నాను. ద్రౌపదిని చూశాక క్యారెక్టర్ మార్చేసా, ఈ బాడీకి ఆడవాసం తగిలి చాలా రోజులైందిరా. నేను నా డార్లింగ్ సీర అలాగథా ఉంటాను, నువ్వు సోత్తా ఉండు. ఎందుకో ద్రౌపది మీద మనసు పోయిందిరా, ఈ రోజు ఎలాగైనా సరే దానికి వెళ్ళకాల్సిందే. లేవరా కర్రి దుర్యోధన. మామా, నేటికి వీడి కోరిక నెరవేరనున్నది. ఆ జన్మ శత్రులైన ఈ పాండవుల అహంకారము అణగారిపోనున్నది. ఆ ద్రుపద రాజ తనూజ, ద్రౌపది, ఈ సైదులుగాడి అక్క చిలిపి, మన కొండముచ్చు ప్రవీణ్ చిచ్చి ఈ దుశ్శాసనుడి పాదదాసి కాబోతున్నది. నిండు సభలో మహాజనుల సమక్షంలో ఆమె మగల ముందే నాకు జరిగిన పరాభవానికి తగిన ప్రతీకారం ఒక ఫ్రెంచ్ కిస్ రూపంలో ఇచ్చి. దుర్యోధన, ద్రౌపది నాది, దాని జోలికి వచ్చి ఇంకో కోస్ కొలెస్ట్రాల్ మొత్తం తీసేస్తాను. సారీ దుశ్శాసన, పోయి శీఘ్రమని వెళ్ళి ఆ ద్రౌపదిని సభా సమక్షమునకు ఈడ్చుకొని రమ్ము. తీసుకురానా గద? వేగ తీసుకొచ్చేస్తాను. ఆ గద జాగ్రత్త, ఒకటే గద ఉంది. మామా. డాడీ డాడీ. ఆ సారీ సారీ తండ్రి గారు, వాడు వెళ్ళాడు, ఆ అమ్మాయిని తెస్తాడంట. మొత్తం మ్యాటర్ ఇక్కడే ఫినిష్. ద్రౌపది గారా, దుర్యోధనుల వారు రమ్మంటున్నారు. ధర్మరాజుల వారు జోదంలో రాజ్యంతో పాటు తమను తమ సోదరులను మిమ్మల్ని ఒడ్డి ఓడిపోయినారు, మిమ్మల్ని బేగ తీసుకొచ్చేమంటున్నారు. మసాలా టీ తాగుతాను, తాగుతాను. వాకే. అరే ఏటండే, ఆ దయ్యం పెళ్ళేట అక్కడ కూర్చుంది, ఇంతకీ దానిలో దయ్యం ఉన్నట్ట పోయినట్ట. దాన్ని సాటిస్ఫై చేయడానికి రండి మా అయితే అంటాలండి. నాటకు ఎండకు వచ్చేసరికి కొలుక్కు వచ్చేదిలేండి, మీరు మాత్రం బేగొచ్చండి. ఏడరా ద్రౌపది, ఏడా? ఓరి అసమర్థుడా, నా రాజాజ్ఞను నెరవేర్చుటకు చేతగాక చేతులుపుకుంటూ వచ్చి తివిరా.
ఏమి రాని వల్ల రాజ్యానికి ఉపయోగం కుంభాల కుంభాల దండం ఎల్లి రావడం. ఓ దుర్యోధన, ఎక్కువ ఆగేసి ఎక్కువ అలసిపోకుండా కూకును ఆకేసుకోవాయ్. అదిగో అందాల రాశి ద్రౌపది విచ్చేయుచున్నది. పంచాలి పంచభద్రిక, ఏమే చిక్కి శల్యమైపోయినో, కనీసం భోజనం కూడా పెట్టడం లేదా ఈ పంచ పాండవులు నీకు. అందాల రాశిని చూచట సరిగాని వారి చెంత నీ విందుకేచట. నేటి నుండి మా చెంత ఒకలారి నూటక్కు తుపాకి పేలుతూనే ఉంటాయి. ద్రౌపది నాది, మీరు ఆమెను పొగుడుట మాకు మిక్కిలి వెగటిగా ఉన్నది. పాండవ పట్టపు మనిషిని పట్టుకుంటే సిగ్గుగా లేదురా? మా సోదరుడు శనికావేశములో ఆటలో పోటీ పడి తామోడి మమ్మోడించుటే కాక మా నోటికాడ కూడు తీసేసినాడే. సోదరా భీమసేన, నీవు మాకు దొబ్బులు పెట్టుచున్నావు, అది గమనింపుడు. అసలే మనకు తడిసి మోపుడైనది. Yes, you are right. భీమసేన, నువ్వు అలా వటవృక్షము కిందకి పోయి గద పిసుక్కుని కూర్చునుమ్ము. We are the winners, you are the losers. Don't come in my way. ఆడితో మాట్లాడరా, నువ్వు చీరలాగు కురిపించి నీ ప్రేమ ఎవడొస్తాడు నేను చూసుకుంటా. ధర్మనిలయమైన ఈ కురుసభలు నిస్సహాయరాలైన ఒక ఆడది ఈ అన్యాయానికి బలి కావాల్సిందేనా? అవును, కావాల్సిందే. దుర్మరాంగుల అత్యాచారాలు ఆపేవాడే లేడా? నోరు ముయి ద్రౌపది, నోటికొచ్చిన అబద్ధాలన్నీ ఆడుతున్నావు. నిన్ను ఇక్కడే వివస్త్రణ చేసి కన్నుల పండుగ చేసుకునేదా? ఎవడు అడ్డొస్తాడో చూసేదా? ఆయన వచ్చి ఆపేస్తాడని ఈ నాటకంలో యాస లేకుండా చేసేసినానే. ఈ చేతులతోనే కదరా చీరలాగింది. ఇంకోసారి చీరలాగితే అన్న పెట్టకు చేతులు కూడా రావట్లేదు. వదిలేసినట్టుందండి, ఆ యాలకిరిగండి రేవిట్టేసింది, మనల్ని బాగా వదిలేసింది. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నా కారం కాలిపోయి నాటకం అప్పుడే అయిపోయిందా? అయిపోయింది. మరి మిగిలిన వాళ్ళంతా ఏరి? వన్ నిమిట్టే. అప్పా అమ్మో, అయిపోయి అమ్మా పారిపోయారా? పార్వతి, మిగిలిన నాటకం మా రూమ్ లో వేద్దాం, ఓకేనా? Something is wrong. నాకేదో అయ్యింది, అందరూ నన్ను చూసి భయపడుతున్నారు. నాకేమైంది? నాతో మీరు ఇదివరకు అట్లా ఉండట్లేదు, నన్ను చూసి భయపడుతున్నారు. I'm feeling alone. మిమ్మల్ని ఏం జరిగింది, ఏం జరుగుతుంది చెప్పండి. ఒరేయ్ చెప్పరా, నీ అన్న పెడదన్న మాట ఇంద్రా బాబా. చెప్పేద్దాం రావు, పని అయిపోద్ది. వద్దా, జరుగుతుంది, చెప్పేద్దాం. ఏయ్ ఏంటా గుసగుసలు, చెప్పండి, నాకు అన్ని తెలుసు, మిమ్మల్ని చెప్పండి. అది ఏమైందంటే, నీ దెయ్యం పట్టింది. ఎప్పుడు ఎక్కడ ఎలా ఎలా అని మమ్మల్ని అడిగితే మాకే తెలుస్తుంది. గత 3 రోజుల నుంచి మా ముగ్గురికి అపరిశుద్ధులు చంద్రముఖి వేసిన చేయకుండా వేసి చూపి చేస్తున్నాం. వంగో పెట్టి చితక్కొట్టేస్తున్నాం. అది చితక్కొట్టడమా అక్క? పండకేసి బాధేస్తున్నాం. ఆ నొప్పిని మాటల్లో చెప్పలేవక్క, అనుభవించిన వాడికే తెలుస్తుంది అమ్మా. అవును నందు, ఆ దయ్యం బారి నుంచి నిన్ను కాపాడడానికి రకరకాల నాటకాలు ఆడుతున్నాం, చివరికి మేమే చిక్కుల్లో పడుతున్నాం. నిజం? ప్లీజ్ ఉదయం, నాకు దయ్యం అంటే చాలా భయం. దయ్యమే మాతో మొరబెట్టుకుంటే ఏం చెప్తాను నందు? చెప్పండి సొల్యూషన్ ఏంటి? నేను చెప్పనా? ఆపు నీ గంట, నీ సోది మాటలు. ఇది మళ్ళీ పెద్ద గిద్దని ఒట్టికని రాక్షసి దగ్గర తీసుకెళ్తాను. ఆడ పెద్ద మంత్రగాడని బిల్డప్ దో, దీని సొల్యూషన్ నేను చెప్తాను. ఆ సెల్ఫోన్ డీటెయిల్ చెప్తా. చావడానికి వస్తే సెల్ ఎందుకు తెచ్చుకుంటారా యదవా? ఏయ్ నా దగ్గర ఉంది, ఇదిగో ఫోన్. వడా పోనా, తక్కువ ఫోన్ చెయ్.
హలో హలో నువ్వు చెయ్యక్కలొద్దు, ఆటోమేటిక్ వినిపించి పోతాడికి. ఉంట్రా, ఆడ పాప బిజీ అంటుందా. ఒరే నేనరా సప్తగిరి, నీకు వినపడుతుందా? ఇక్కడ ఓ పాపకు దెయ్యం పట్టేట్టుందిరా. ఏం చేయమంటావురా కరోడా? అమ్మాయిలోకి తెచ్చి చెప్పు. సరే సరే, నాకు అర్థమైంది మొత్తం. నీతో పడలేదు, ఇక నువ్వు ఫోన్ పెట్టే. ఇదిగో పట్టుకో పాప, ఈ రాత్రికి నీలో దెయ్యాన్ని దెబ్బ కొదిలిస్తున్నా. ఇంకా కాసుకోండి అందరు చెత్త. దెయ్యం రావాలి, దెయ్యం రావాలి, దెయ్యం రావాలి, దెయ్యం రావాలి. సుధీర్, నిజంగా దెయ్యాలు ఉంటాయా? ఇక్కడికి వచ్చేవరకు నేను లేవని అనుకున్నా, కానీ నీతో ఎక్స్పీరియన్స్ అయ్యాక డిసైడ్ అయిపోయా దయ్యాలు ఉన్నాయని. కొద్ది డిస్టెన్స్ మెయింటైన్ చేయ ఎందుకన్నా మంచిది. నువ్వు గమ్మరాలు సుధీర్ బాబు, నువ్వు భయపడుతున్నట్లున్నావు. ఒరే జులపాలో, నీకు కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైపోతుంది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో, తేడా వచ్చిందనుకో తొక్క తీయద్ది. నువ్వు నోరమ్మయ్యరా ఊర కుక్క. అసలు నీకు ఆకేదో పువ్వేదో తెలియదురా. వచ్చిన రోజు అందరం చచ్చిపోయింటే హ్యాపీగా దయ్యాలు అయిపోయేవాళ్ళం. ఈ దయ్యం దగ్గర దెబ్బలు తినేవాళ్ళమా? ఈ రోజు దెయ్యాన్ని బయటకి పిలిపించి లాగి ప్యాట్ ప్యాట్ పడి కొడితే దెబ్బకి దెయ్యం పడి పరిగితాలంతే. నన్ను కొడతావా? నిన్ను కాదే చిట్టు తల్లి, నీ లోపల వేరే మ్యాటర్ ఉంది. దాన్ని బయటకు తీసుకొచ్చి ఎడం పక్కటి కుడి పక్కటి ఫ్యాట్ ఫ్యాట్ పడి కొడితే దెబ్బకి దెయ్యం వదలాలంతే. సుధీర్ బాబు, ఈ రోజు దాని అంతు తేలుస్తా. లేడే దా సుధీర్ బాబు, నందిత, రే ప్రవీణ్ గారు, నువ్వు కూడా వింటరా. మీ అందరికి ఒక విషయం క్లియర్ గా చెప్పాలనుకుంటున్నా. అసలు ఆ దయ్యం ఎప్పుడు వస్తుందంటే మీరిద్దరు ఒకరినొకరు హక్ చేసుకుంటున్నప్పుడు. నెంబర్ టూ, ఒకరినొకరు కిస్ చేసుకుంటున్నప్పుడు. ఇవేవి కాకుండా ఆ డంప్చిక్గాడు నేను మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి ఏదో ఒక విర్రాకు పనిచేసినప్పుడు, అంటే నందితను టచ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ దయ్యం వచ్చి కాపాడుతుంది. ఇప్పుడు నందిత సుధీర్ బాబుని గట్టిగా కౌగిలించుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక రగులుతున్న మొగల పద స్టార్ట్ అయ్యి ఆ దెయ్యం బయటకు వస్తే దాని ఎక్క దాన్ని చెప్పు తీసుకుని ప్యాట్ కొడితే నన్ను కొడితే చేస్తావు. నిన్ను కాపాడడానికి ఇదంతా చేస్తుంది. నీకు హగ్ ఓకేనా? ఒకటే పొరుగు పొలంలోకి. సుధీర్, నిజంగా దయ్యం వస్తే నన్ను వదిలికే, నన్ను నీతో పాటు తీసుకెళ్ళు. నువ్వు మరీ అమ్మాయికరాల్లో మాట్లాడగా దయ్యం నీలో ఉండి ఎలా తీసుకెళ్తాను? ఇలా రండి చెత్త, ఇలా కలుసుకోండి, గట్టిగా పట్టుకో అన్న. ఎక్కడున్నావే? వీళ్ళిద్దరు కలుసుకున్నారే. నువ్వు రా, తొడగొట్టి పిలుస్తున్నానే. నువ్వు రాయే, నీకు ధైర్యం ఉంటే మీ ఇంటికి కావాలంటే వస్తానే. చెప్పు నీ అడ్రస్ చెప్పు, వచ్చి తేల్చుకుంటా. అన్న నువ్వు పట్టుకో అన్న, నువ్వు పట్టుకుంటే నాది వస్తుంది. ఆ తర్వాత ఏదైనా చేయొచ్చు. రే, నువ్వు తీసేది ప్రేమ కథా చిత్రం కాదు. దెయ్యాల కోట, భూతాల దెబ్బ, బూతు, కాలరాత్రి, గుర్తుపెట్టుకో కర్రీ సన్నాసి. నువ్వు ఉండరా, ఈ రోజు అది వస్తుంది, దాని అంతా తేలుస్తా. ఆ దెయ్యం వచ్చిందా పాపా? రాలే, ఇంకా రాలేదా? రే, 190 కలపరా. ఎందుకు రాదో చూస్తా, నువ్వు కౌగిల్లోనే ఉండన్నా. రే, నువ్వు షూట్ చేస్తూనే ఉండరా, రాగానే పిలవరా. మొత్తం ఆ దెయ్యం బ్యాచ్ అంతా పిలిచాను రా. నువ్వు రేపు చేయడానికి రెడీనా? పిలిచా రెడీ. మా ఊళ్ళో ఒక పిల్లుంది, దెయ్యం అంటే భయం అన్నది. ఓ గిరిగాడు నేనున్నాడు. లారి లప్ప, లారి లప్ప, లారి లప్ప, ఏ లారి లప్ప, లారి లప్ప, లారి లప్ప, ఏ చెమ్మ చెక్క, చెమ్మ చెక్క, చెమ్మ చెక్క, ఏ చెమ్మ చెక్క, చెమ్మ చెక్క, చెమ్మ చెక్క. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమేంటక్క నా పైన నీకు? కొంచెం కాలు జరిపితే నా పాటికి నేను వెళ్ళిపోతానక్క. ఒక్కదానివే వచ్చావా? మొత్తం బ్యాచ్ వేసుకొచ్చావా? ఇంకా బ్యాలెన్స్ ఏముందన్నక్క కొట్టడానికి? ఏదో తాగిన మత్తులో బుద్ధి గడ్డి తిని పిలిచాను అనుకో. ఏవక్క, ఏంది నీ ఆవేశం? తట్టుకోలేకపోతున్నానక్క. అమ్మాయి ఏం నిలబడ్డావక్క? నీ ముఖం చూసే ఓపిక గుండాకు లేదక్క. బుద్ధి గడ్డి తిని పిలిచానక్క, ఇంకెప్పుడు పిలవడక్క. అమ్మా అమ్మా. Thank you.
నీకే మాటెక్కడికి వెళ్తున్నావు, రా వెళ్దాం రా, మాట్లాడమేంటి, కమ్ లెట్స్ గో కమ్. నా పక్క తీరంది అదిరాదు నువ్వు. అలా కొడుతున్నాడేంటి, ఏడలా చూస్తున్నావు? సుధీర్ నువ్వు కొట్టిన దెయ్యాన్ని కాదురా నందితని. పిచ్చెక్కిందట్రా, దెయ్యం అది దోల తీర్చేస్తుంది, వెళ్దాం మనం. మన ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగితే నందితోనే కాదన్న, వీడికి పిచ్చెక్కినట్టుంది, వీడికి ఇంకా దెయ్యం దెబ్బ తీరినట్లేదు. రే ప్రవీణో,
ఐఎమ్ సారీ నందిత, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నేను నిన్ను కావాలని కొట్టలేదురా, నాకు తెలుసు నువ్వు కాదు నన్ను కొట్టిందని. చాలా ఫులిష్గా బిహేవ్ చేశాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. I love you so much. Please don't leave me. Nanta, kud dooranga undu. It's better like that. Nuvu ent dooranga unte manidariki anta manchidi. Nandita. Nandita. సుధీర్ నా లవ్ యాక్సెప్ట్ చేయకపోయినా, నన్ను దూరం పెట్టినా నేను భరించలేను, నేను బ్రతకలేను. చిన్నబాబు, సుబ్రహ్మణ్యం గారు అబ్బాయి. హో, ఉంటాను సార్, గుడ్ నైట్. హే, హాయ్, నా పేరు ప్రవీణ్, నేను మీ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాను. నా ఫ్రెండ్ గిరి, సుధీర్. 3 డేస్ చిన్న పని మీద ఇక్కడికి వచ్చాం, రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాం. ఓకే. బాస్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు కొంచెం పైన స్టే చేస్తారా? లోపల మా ఫ్రెండ్ ఉంది. ఉందా? ఇస్ ఇట్ గర్ల్? యా, మా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. మేము కూడా చూడొచ్చా? హే, డోంట్ యు హావ్ మ్యానర్స్? ఓకే బాస్, నో ప్రాబ్లమ్, యూ కెన్ స్టే కంఫర్టబుల్ హియర్. రేపు వెళ్ళడం కుదరపోయినా పర్లేదు, ఆ 2 డేస్ ఆగి వెళ్ళండి. ఓకే. ఏదిరా నందిత, 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 ఏమైంది నీకు? నందిత, నందు, నందితకేమీ కాదు, నేనున్నా. ఈ బ్లడ్ ఏంట్రా? వాళ్ళని చంపి వచ్చిన రాక్షసుల్ని నరికి. ఎవరు నువ్వు? నందిత, ఏమైంది? దీనికి నందిత నోదుల ముందు చెప్తే వినపో, చెప్పింది చెయ్యి. అసలు ఎవరు నువ్వు? నీకు వాళ్ళ సంబంధం ఏంటి? మా బావయ్య ఫామ్ హౌస్ కి సెక్యూరిటీగా పనిచేసేవాడు. మా బావ నేను పెళ్లి చేసుకుని ఎంతో ఆనందంగా ఇక్కడికి వచ్చాం. లక్ష్మి.
రా లోపలికి రా. భలే ఉంది బావా. ఒక నిమిషం. గురు నన్ను బావని చంపేశారు. వెళ్ళిపోతాను నేను, నందితిని మీకు వదిలి వెళ్ళిపోతాను. వాళ్ళని చంపే ప్లీజ్ వెళ్ళు. సుధీర్, సుధీర్, ఎక్కడికి రా కోపంగా వెళ్తున్నావు? దాని పర్సనల్ ప్రాబ్లమ్స్ అని ఎత్తి వేసుకుంటావా? అవును సుధీర్ అన్న, మనం ఎలాగైనా నందితను కాపాడుకోవాలి. ఆ అమ్మాయిని ఎలాగైనా సేఫ్ గా ఈ ఫామ్ హౌస్ ఎలా దాటించాలో అది ఆలోచించన్న. రై, నేను చావడానికి వస్తే నన్ను బతికించాను తను వచ్చి. చివరికి తను చావడానికి సిద్ధమైందిరా నందిత. అయినా ఇక్కడ ప్రాబ్లం నందిత ఒక్కదాందే కాదురా. ఒక ఆడపిల్లది ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపారనే విషయం తెలిసాక ఎలా ఊరుకోమంటావు? 2 నిమిషాలు వదిలిన రెండే 2 నిమిషాలు. ఇంకొకసారి ఎవడైనా ఒక ఆడపిల్లని రేప్ చేయాలని ఆలోచన రానికొని చేత ఎవర్రా మీరు? ఇంతకుముందు ఇక్కడ ఏం చేశారు? మీకు మూడిందిరా, మ్యాటర్ మొత్తం ఓపెన్ అయిపోయింది. కొడకల్లారా కరెక్ట్ అయిన దొరికారా? 3 రోజులు నిద్రలేదు మీ వల్ల. ఒక్కొక్కరికి గులాబ్ జాములు పగిలిపోతాయి. ఈరోజు ఒంటరిగా దొరికిన ఆడపిల్లని రేప్ చేసి చంపడం మగతనం అనుకున్నారా? ఇప్పుడు చూపించండి రా మీ మగతనం. ఇంకా వీళ్ళతో మాట్లాడరా. సారీ సార్, నటిస్తున్నారంట్రా. Oh!
సారీ లవ్ స్టోరీ సక్సెస్ అయింది కదా ఇంకా గెడ్డం తీసే నీ లవ్ సక్సెస్ అయింది నాది కాదు ఓయ్ కుళ్ళు చోక్లైకే ఓకే ఔచ్ పెయిన్ నా చెయ్యి మీద పడుకున్నావు అసలే వరల్డ్ బ్లడ్ చోకదా మళ్ళీ ఇస్తానులే ఔ థ్యాంక్ యూ బంగారం చీకటై